ఎక్ ఎక్స్ప్లెయిన్ అబౌట్ ద స్ట్రక్చర్ ఆఫ్ ఆర్డర్ కంప్లీట్లీ ఈ యొక్క స్ట్రక్చర్ ఆఫ్ ఆటం మనం కంప్లీట్గా డిస్కస్ చేయలేకపోతున్నాం దట్స్ వై అనదర్ సైంటిస్ట్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఈ బోర్ మోడల్ అనే దాన్ని ఇన్వెంట్ చేసినారు సో వాట్ ఈస్ దిస్ వై ఈ బోర్ మోడల్ మనకి దేనిపైన డిపెండ్ అవుతుంది అంటే బేస్డ్ ఆన్ ద రూతర్ రూతర్ఫర్ మోడల్ ఈ యొక్క రూతర్ రూతర్ఫార్డ్ మోడల్ని బేస్ చేసుకుని మనకి ఈ బోర్ మోడల్ అనేది మనకు డిఫైన్ అయింది సో వాట్ ఈజ్ డిస్కస్డ్ ఇన్ ద రూతర్ రూథర్ఫార్ మోడల్ మనం రీతర్ రూథర్ఫాడ్ మోడల్లో ఏమైతే డిస్కస్ చేస్తున్నామంటే వెన్ దీస్ ఎలక్ట్రాన్స్ ఎలక్ట్రాన్స్ ఏదైతే మనకి ఎగ్జిస్ట్ అవుతున్నాయో ఆటంలో అనేది ఏమవుతున్నాయి మనకు ఈ యొక్క న్యూక్లియస్ను బేస్ చేసుకుని దాని చుట్టూ రివాల్వ్ అవుతూ ఉన్నాయి సో ఈ న్యూక్లియస్కి వచ్చేసి మనకి ఏ ఛార్జ్ ఉంది పాజిటివ్ ఛార్జ్ ఉంది అండ్ దీ ఎలక్ట్రాన్స్కి వచ్చేసి మనకు నెగిటివ్ ఛార్జ్ ఉంది సో దట్ మీన్స్ పాజిటివ్ ఛార్జ్ని బేస్ చేసుకుని ఈ యొక్క నెగిటివ్ చార్జ్ అనేవి మనకి అన్ని ఏమవుతున్నాయి రివాల్వ్ అవుతూ ఉన్నాయి సో దిస్ ఈజ్ సిమిలర్ టు ఇవన్నీ మనకు దేనికి సిమిలర్గా ఉంటుంది అంటే ఇంత ప్లేనార్ సిస్టమ్ ప్లేనార్ సిస్టమ్ అంటే ఏమవుతుంది ఇక్కడ సన్ అనేది మనకు స్టేబుల్గా ఉంది సో దానికి చుట్టూ ఏమవుతున్నాయి ఈ యొక్క ప్లానెట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనకు రివాల్వ్ అవుతున్నాయి సో దీస్ టూ ఆర్ ద సిమిలర్ సిస్టమ్స్ ఈ రెండు కూడా మనకు సిమిలర్గా ఉన్నాయి సో వాట్ ఈస్ ద మెయిన్ డిఫరెన్స్ బిట్వీన్ ఎగ్జిస్టర్ దీస్ టూ ఈ రెండింటి మధ్యలో మనకున్నటువంటి మెయిన్ డిఫరెన్స్ ఏంటి అంటే సో మనం ఇక్కడ ప్లేనార్ సిస్టమ్లో తీసుకున్నట్లయితే మనం ఇక్కడ వచ్చేసి బిట్వీన్ దీస్ టూ సన్కి ప్లానెట్స్కి మధ్యలో మనకి ఏ ఫోర్స్ వర్క్ చేస్తుంది అంటే ఇట్ ఈస్ ద గ్రావిటేషనల్ ఫోర్స్ మనకు వచ్చేసి గ్రావిటేషనల్ ఫోర్స్ అనేది వర్క్ చేస్తూ ఉంటుంది బట్ హియర్ కమింగ్ టు దిస్ వన్ యొక్క మనం రూతర్ ఫార్ మోడల్లో తీసుకున్నట్లయితే ఏమవుతుంది అంటే ఇక్కడ బిట్వీన్ దీస్ న్యూక్లియస్ అండ్ ఎలక్ట్రాన్ ఈ యొక్క న్యూక్లియస్కి ఎలక్ట్రాన్కి పాజిటివ్ ఛార్జ్కి నెగిటివ్ ఛార్జ్కి మధ్యలో మనకు వర్క్ చేసే ఫోర్స్ ఏంటి అంటే ఈ యొక్క ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ అనేది వర్క్ చేస్తుంది సో ఈ యొక్క ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ని మనం ఏమంటాం అంటే ఫోర్స్ అని డిస్కస్ చేస్తున్నాం దట్ మీన్స్ సో ఇక్కడ వచ్చేసి మనకి ఈ యొక్క ప్లేనర్ సిస్టమ్ అండ్ యాజ్ వెల్ ఆస్ న్యూక్లియర్ ఈ యొక్క రూర్ఫాడ్ మోడల్ ఈ రెండు కూడా మనకు సిమిలర్గా ఎగ్జిస్ట్ అవుతున్నాయి బట్ ఓన్లీ ద డిఫరెన్స్ వచ్చేసి ఏంటంటే ఈ యొక్క దీంట్లో మనం ఈ యొక్క సోలార్ సిస్టమ్ తీసుకున్నట్టయితే మనకు గ్రావిటేషనల్ ఫోర్స్ అనేది వర్క్ చేస్తూ ఉంటుంది వెన్ యూ ఆర్ కమింగ్ టు దిస్ వన్ రూతర్ ఫార్డ్ మోడల్ తీసుకున్నప్పుడు మనకు వచ్చేసి కూలింగ్ ఫోర్స్ అనేది వర్క్ చేస్తూ ఉంటుంది సో దట్ ఈస్ ద మెయిన్ డిఫరెన్స్ సో ఆఫ్టర్ దట్ వన్ ఎప్పుడైతే మనకు ఒక ఆబ్జెక్ట్ అనేది రివాల్వ్ అవుతూ ఉందో దట్ మీన్స్ అరౌండ్ ద న్యూక్లియస్ న్యూక్లియస్ చుట్టూ ఏమవుతుంది ఒక ఎలక్ట్రాన్ అనేది రివాల్వ్ అవుతూ ఉంది సో ఎలక్ట్రాన్ అనేది రివాల్వ్ అవుతుంది అంటే దట్ మీన్స్ దిస్ పాత్ విల్ బి ఈ యొక్క ఎలక్ట్రాన్ ఏదైతే పాత్లో ట్రావెల్ అవుతుందో ఆ పాత్ అనేది మనకి ఎలా ఉంది స్టేబుల్గా ఎగ్జిస్ట్ అవుతుంది సో స్టేబుల్గా ఎగ్జిస్ట్ అవుతుంది అంటే దాని మీనింగ్ ఏంటి ద ఫోర్సెస్ వర్కింగ్ ఆన్ దిస్ వన్ ఈ యొక్క ఎలక్ట్రాన్ పైన మనకి ఏదైతే ఫోర్సెస్ వర్క్ చేస్తున్నాయో దోస్ బోత్ ఆర్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్ అండ్ సిమిలర్ ఇన్ మ్యాగ్నిట్యూడ్ సో దాని యొక్క మ్యాగ్నిట్యూడ్ అనేది మనకి ఏముండాలి కాన్స్టెంట్గా ఉండాలి అండ్ బోత్ దే ఆర్ ట్రావెలింగ్ ద ఆపోజిట్ డైరెక్షన్స్లో ఉండాలి సో సెంట్రీపెడల్ ఫోర్స్ అనేది మనకి ఏమవుతుంది మూవింగ్ టువర్డ్స్ ద న్యూక్లియస్ న్యూక్లియస్ సైడ్కి మనకి ఈ యొక్క సెంట్రీపెడల్ ఫోర్స్ అనేది వర్క్ చేస్తుంది అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ అవుట్వర్డ్ ఈ యొక్క దీనికైతే ఏదైతే వెలాసిటీతో ట్రావెల్ అవుతుందో ఆ వెలాసిటీ వచ్చినప్పుడు దానికి ఏదైతే ఎనర్జీ వస్తుందో అది వచ్చేసి అవుట్వర్డ్గా వర్క్ చేస్తూ ఉంటుంది దట్ మీన్స్ వెన్ ద ఆబ్జెక్ట్ మూవ్స్ ఇన్ యర్ సర్కిల్ ఈస్ బీయింగ్ కాన్స్టెంట్లీ యాక్సిడేటెడ్ ఎప్పుడైతే ఇవన్నీ మనకు ఈ యొక్క సర్క్యులర్ పాత్లో ట్రావెల్ అవుతున్నాయో దానిపైన ఫోర్స్ చేసే వర్క్ ఏమవుతుంది మనకు కాన్స్టెంట్గా యాక్సిలేట్ అవుతుంది కాన్స్టెంట్గా యాక్సిలేట్ అవుతుంది అంటే ఏంటి యాక్సిడేషన్ అనేది మనకు చేంజ్ అవ్వట్లేదు ఇప్పుడు కూడా స్టార్టింగ్ మనకు ఎంత యాక్సిడేషన్ అయితే ఉందో సేమ్ ఏ టైంలో తీసినప్పుడు కూడా మనకేమవుతుంది సేమ్ యాక్సిడేషన్ దగ్గర మనకు వర్క్ అవుతూ ఉంటుంది So that is the Bohr model. So next one, this one. అకార్డింగ్ టు ద ఎలక్టో మ్యాగ్నటిక్ థిరీ సో మనకి ఎప్పుడైతే ఒక ఎలక్ట్రాన్ అనేది లేదా ఒక ఆబ్జెక్ట్ అనేది ఏమవుతుంది అంటే ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి మనకు యాక్సిలరేట్ అవుతుంది సో యాక్సిలరేట్ అవుతుంది అంటే ఏంటి దాని యొక్క వెలాసిటీ మనకు చేంజ్ అవుతుంది వెలాసిటీ చేంజ్ అవుతుంది అంటే అది ఏమవుతుంది అంటే ఎలక్ట్రోమాగ్నెటిక్ థీరీని బేస్ చేసుకుని ఇట్ కెన్ ఎమిట్ సమ్ రేడియేషన్ రేడియేషన్ అనేది దాన్ని మనకు రిలీజ్ చేస్తుంది ద ఫార్మ్ ఆఫ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ సో ఎలక్ట్రోమాగ్నటిక్ వేవ్స్గా ఏమవుతుంటే ఈ యొక్క ఎలక్ట్రాన్ అనేది మనకు ఈ యొక్క న్యూక్లియస్ చుట్టూ మనకు రివాల్వ్ అవుతుంది అంటే ఈ యొక్క రివాల్వ్ అవుతున్నప్పుడు దాని నుంచి ఏమవుతుంది ఎలక్ ఎక్సమ్స్ ఎనర్జీని రిలీజ్ చేస్తుంది ఆ ఎనర్జీని రిలీజ్ చేసినప్పుడు ఏమవుతుంది అంటే మనకు అది ఎలక్ట్రో మ్యాగ్నటిక్ వేవ్స్ లాగా ఫామ్ అవుతుంది సో ఆ ఎలక్టోమాగ్నెటిక్ వేవ్స్ ఫామ్ అవుతుందంటే ఇప్పుడు ఈ యొక్క ఎలక్ట్రాన్ యొక్క ఎనర్జీ ఏమవుతుంది మనకు రెడ్యూస్ అవుతుంది సో ఎలక్ట్రాన్ యొక్క ఎనర్జీ రెడ్యూస్ అవుతుంది అంటే ఇట్ కెన్ చేంజ్ ఇట్స్ పాత్ ఏమవుతుంది దాని యొక్క పాత్ని మనకు చేంజ్ ఉంటుంది దట్ మీన్స్ ద స్పైరల్ ఇన్వర్ట్ ద సర్కిల్ ఆ యొక్క పాత్ ఏమవుతుందంటే మనకు ఇన్సైడ్గా ట్రావెల్ అవుతూ ట్రావెల్ అవుతూ అండ్ ఇట్ కెన్ రీచ్ ద న్యూక్లియస్ ఏమవుతుందంటే ఫైనల్గా న్యూక్లియస్ రీచ్ అవుతుంది దట్ మీన్స్ ద పాత్ ఆఫ్ ది ఎలక్ట్రాన్ ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఈజ్ ద ఎలక్ట్రాన్

సో ఇక్కడ మనకు ఆటం డిస్ట్రాయ్ అవుతుంది అంటే ఇక్కడ ఆటం కెనాట్ బి స్టేబుల్ సో ఆటం అనేది మనకు స్టేబుల్గా ఉండట్లేదు బట్ అకార్డింగ్ టు రూథర్ఫాడ్ మోడల్ సో మనం రూతర్ఫాడ్ మోడల్ని బేస్ చేసుకున్నప్పుడు ఏమవుతుంది ద ఆటం విల్ బి ఇన్ స్టేబుల్ మన ఆటం అనేది ఇప్పుడు ఎలా ఉంది స్టేబుల్ పొజిషన్లో ఎగ్జిస్ట్ అవుతుంది సో న్యూక్లియస్ అనేది ఎగ్జిట్ అవుతుంది సో న్యూక్లియర్ చుట్టూ ఎలక్ట్రాన్స్ అనేవి మనకు రివాల్వ్ అవుతున్నాయి ఆటం ఈజ్ ఇన్ స్టేబుల్ పొజిషన్ బట్ అకార్డింగ్ టు దిస్ వన్ ఎలక్ట్రో మ్యాగ్నటిక్ థీరీ బేస్ చేసుకున్నప్పుడు మనం ఏం డిఫైన్ చేస్తున్నాం ఏమేమి ఫైనల్ కన్క్లూడ్ చేస్తున్నాం అంటే ఈ యొక్క ఎలక్ట్రాన్స్ అనేవి ఏమవుతున్నాయి మూవింగ్ ఇన్వర్డ్ ఈ యొక్క న్యూక్లియస్ సైడ్గా మూవ్వి ఫైనల్గా చేసి న్యూక్లియస్ని రీచ్ అవుతున్నాయి సో ఎప్పుడైతే న్యూక్లియస్ రీచ్ అవుతుందో ఈ ఆటమ్ అనేది మనకు డిస్ట్రాయ్ అవ్వాలి బట్ ఇక్కడ ఏమవుతుంది అనేది మనకు జరగట్లేదు సార్ దట్స్ వై బేస్డ్ ఆన్ దిస్ వన్ దీన్ని బేస్ చేసుకుని ఈ యొక్క బోర్ మనకి ఏం డిఫైన్ చేస్తున్నాడు అంటే ఈ యొక్క రూతర్ ఫర్డ్ మోడల్ అనేది నాట్ సఫిషియంట్ టు ఎక్స్ప్లెయిన్ ద అటామిక్ స్ట్రక్చర్ ఈ యొక్క అటామిక్ స్ట్రక్చర్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఇది నాట్ సఫిషియంట్గాని డిఫైన్ చేస్తున్నాడు ఎవరు బోర్ మోడల్ సో ఆఫ్టర్ దట్ వన్ సో రూథర్ ఫార్డ్ మోడల్ ఈస్ నాట్ సఫిషియంట్ దెన్ వాట్ విల్ హ్యాపెన్ మరి ఎలా డిస్కస్ చేయాలి ఈ యొక్క స్ట్రక్చర్ ఆఫ్ ఆటమ్ గురించి అంటే దెన్ ద సైంటిస్ట్ నీల్స్ బోర్ నీల్స్ బోర్ అనే సైంటిస్ట్ మనకు ఎంటర్ అవుతున్నాడు సో ఈ నీల్స్ బోర్ అనేది ఏం చేస్తున్నాడు అంటే బై యూజింగ్ దిస్ క్లాసికల్ మెకానిక్స్ మనకు వచ్చేసి క్లాసికల్ మెకానిక్స్లో తీసుకున్నాడు అంటే ఒక దాని యొక్క వెలాసిటీ ఏంటి ఆ వెలాసిరి రివాల్వ్ అవుతున్నప్పుడు దాని యొక్క పొజిషన్ అనేది ఎలా చేంజ్ అవుతుంది దాని వచ్చేసి మన క్లాసికల్ మెకానిక్లో తీసుకుంటున్నాడు నెక్స్ట్ చేంజ్ చేస్తున్నాడు అంటే ఈ యొక్క ఎలక్ట్రో మ్యాగ్నటిక్ వేవ్స్ యూజ్ చేస్తున్నాడు దట్ మీన్స్ క్లాసికల్ మెకానిక్స్ని అండ్ ఎలక్ట్రో మ్యాగ్నటిక్ వేవ్స్ని ఈ యొక్క ఎలక్ట్రో మ్యాగ్నెటిజంని రెండింటిని కూడా మనకు కంబైన్ చేస్తున్నాడు బికాస్ ఆఫ్ ఎందుకు అంటే ఈ యొక్క క్లాసికల్ మెకానిక్స్ని బేస్ చేసుకుని మనకేమవుతుంది దాని యొక్క రివాల్వింగ్ అనేది ఎలా రివాల్వ్ అవుతుంది అనేది మనకు డిఫైన్ చేయొచ్చు దట్ మీన్స్ బై యూజింగ్ దిస్ క్లాసికల్ మెకానిక్స్ ఆల్సో వీ కెన్ డిఫైన్ ద ఈ యొక్క స్ట్రక్చర్ ఆఫ్ ఆర్డర్ను మనం డిఫైన్ చేయొచ్చు బై యూజింగ్ ద రూథర్ ఫోర్డ్ మోడల్ ద సేమ్ బట్ ఎలక్ట్రో మ్యాగ్నటిజం బేస్ చేసుకున్నప్పుడు ఏమవుతుంది ఈ యొక్క డిఫరెంట్ అనేది మనకు డిఫరెన్షియట్ అవుతుంది దట్ మీన్స్ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ అనేవి ఫామ్ అవుతున్నాయి సో అలా ఎలక్ట్రో ఎలక్టోమాగ్నెటిక్ వేవ్స్ అనే ఫామ్ అవుతున్నప్పుడు ఏమవుతుంది దాని ఎనర్జీ అనేది మనకు కంటిన్యూస్గా డిక్రీజ్ అవుతుంది సో ఎనర్జీ అనేది కంటిన్యూస్గా డిక్రీజ్ అవుతుంది కాబట్టి ఇదేమో వాళ్ళు ఈ యొక్క ఆటం అనేది మనకు డిస్ట్రాయ్ అవ్వాలి బట్ ఇక్కడ ఏమవుతుంది డిస్ట్రాయ్ అవ్వట్లేదు సో బేస్డ్ ఆన్ దీస్ వన్ ఈ యొక్క రెండు స్టేట్మెంట్స్ తీసుకొని ఈ నీల్స్ బోర్ అనే సైంటిస్ట్ ఏం చేస్తున్నాడు అంటే హీ క్యాన్ కంబైన్ దీస్ టు ఈ యొక్క క్లాసికల్ మెకానిక్స్ని ఎలక్ట్రోమాగ్నిజం రెండింటినీ కూడా కంబైన్ చేసేసి హీ కెన్ ఫైండ్ ద అనదర్ మోడల్ ఇంకో మెథడ్ని మనకు డిస్క్రై డిస్క్రైబ్ చేసిండ్రు టు ఐడెంటిఫై ద స్ట్రక్చర్ ఆఫ్ ఆటమ్ ఈ యొక్క స్ట్రక్చర్ ఆఫ్ ఆర్డర్ ఐడెంటిఫై చేయడానికి ఈయన ఏం చేస్తున్నాడు అంటే ఈ క్లాసికల్ మెకానిక్స్ని అండ్ క్వాంటమ్ కాన్సెప్ట్స్ని ఈ యొక్క రెండు కాన్సెప్ట్స్ మనకి ఏం చేస్తున్నాడు కంబైన్ చేసి హి కెన్ గివ్ ద హిస్ థీరీ ఇది ఒక థిరీర అనే దాన్ని డిస్కస్ చేసిండు సో ఇన్ హిస్ థీరీ ఈ థీరీ ఈయన ఆయన థీరీలో ఏం అంటే ఒక త్రీ పాస్ట్లేట్స్ యూజ్ చేస్తున్నాడు దట్ మీన్స్ హీ కెన్ ఇంట్రడ్యూస్ త్రీ రూల్స్ ఈ యొక్క రూల్స్ ఏంటి అంటే ఫస్ట్ పాస్ట్లేట్ విల్ బి ద ఎలక్ట్రాన్ ఇన్ ఆటం రివాల్వ్ ఇన్ సెట్ అండ్ స్టేబుల్ ఆర్బిట్స్ వితౌట్ ద ఎమిషన్ ఆఫ్ రేడియో రేడియేషన్ ఎనర్జీ సో మనకైతే ఎలక్టో మ్యాగ్నెటిక్ ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ థీరీని బేస్ చేసుకుని ఏమవుతుంది ఎప్పుడైతే మనకు ఎలక్ట్రాన్ అనేది ఈ యొక్క న్యూక్లియస్ చుట్టూ మనకు రివాల్వ్ ఉందో అప్పుడు ఏమవుతుంది అంటే ఇట్ ఈజ్ రిలీజింగ్ సమ్ ఎనర్జీ ఇది అనేది ఏమవుతుంది మనకు సమ్ ఎనర్జీని రిలీజ్ చేస్తుంది ఆ ఎనర్జీ అనేది మనకు ఎలక్ట్రో మ్యాగ్నటిక్ వేవ్స్గా కన్వర్ట్ అవుతుంది సో బట్ ఈ పో బోర్ ఏం చెప్తున్నాడు అంటే బై యూజింగ్ దీస్ టు మనకి వచ్చేసి ఏం చేస్తున్నాడు క్లాసికల్ మెకానిక్స్ యూజ్ చేస్తున్నాడు యాజ్ వెల్ ఆస్ ఎలక్ట్రో మ్యాగ్నెటిజంని యూజ్ చేస్తున్నాడు దాన్ని బేస్ చేసుకుని ఈ యొక్క ఎలక్ట్రాన్ అనేది మనకు న్యూక్లియస్ టు రివాల్వ్ అవుతుంది బట్ ఇట్ ఈజ్ నాట్ రిలీజింగ్ ఎనీ ఎనర్జీ సో ఇదేమవుతుందంటే రిలీ ఎటువంటి ఎనర్జీని రిలీజ్ అవ్వకుండా ఓన్లీ ఆ యొక్క స్టేబుల్ ఆర్బిట్స్లో మనకు రివాల్వ్ అవుతుంది అని ఈ యొక్క బోర్ అనే సైంటిస్ట్ మనకి ఎక్స్ప్లెయిన్ చేసిండు సో దట్ ఈస్ ద బోర్స్ ఫస్ట్ పా ఫస్ట్ పాస్ట్రలైట్ సో నెక్స్ట్ వచ్చేసి ఏం చెప్తున్నాడు అంటే ఎలక్ట్రాన్ సెకండ్ పాస్ట్రలైట్ వచ్చేసి ఎలక్ట్రాన్ రివాల్వ్స్ అరౌండ్ ద న్యూక్లియస్ ఓన్ ఓన్లీ ఇన్ విచ్ యాంగులర్ మూమెంటమ్ ఈజ్ సమ్ ఇంటిగ్రల్ మల్టిపుల్ ఆఫ్ హెచ్ బై టూ పై సో ఎప్పుడైతే ఈ యొక్క ఎలక్ట్రాన్ అనేది మనకు రివాల్వ్ అవుతూ ఉందో దానికి వచ్చేసి ఏముంటుంది యాంగులర్ మూమెంట్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది సో అది మనం మెకానిక్స్లో తీసుకున్నట్లయితే ఏమవుతుంది వెన్ ఇట్ ఈస్ ట్రావెలింగ్ ఇన్ ఏ స్ట్రైట్ లైన్ స్ట్రైట్ లైన్ పాత్రలో ట్రావెల్ అవుతూ ఉన్నప్పుడు దాని యొక్క లీనియర్ మూమెంట్ మనం ఏం తీసుకుంటున్నాం పీ ఈక్వల్స్ టు మాస్ ఇంటు వెలాసిటీ ఎం ఇన్ వి ద సేమ్ వే ఒక ఆబ్జెక్ట్ వచ్చేసి మనకి ఇక్కడ ఎలా రివాల్వ్ అవుతుంది సర్కులర్ పాత్రలో రివాల్వ్ అవుతుంది సో సర్కులర్ పాత్లో రివాల్వ్ అవుతుంది అంటే ఇక్కడ ఈ వెలాసిటీ ప్లేస్లో మనకి ఏమొస్తుంది యాంగులర్ వెలాసిటీ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది సో దాన్ని బేస్ చేసుకుని ఇక్కడ ఏం అంటే ఈ యొక్క యాంగులర్ మూమెంట్ అనేది ఏదైతే మనకి ఎలక్ట్రాన్ రివాల్వ్ అవుతుందో ఈ ఆర్బిట్లో అయితే రివాల్వ్ అవుతుందో దాని యొక్క యాంగులర్ మూమెంట్ అనేది మనకి ఈ యొక్క హెచ్ బై టూ పైకి ఇంటిగ్రల్ మల్టిపుల్గా ఎగ్జిస్ట్ అయి ఉంటుంది అంటున్నాడు సో వాట్ ఈజ్ హియర్ హెచ్ ఇక్కడ అంటే ఏంటి అంటే హెచ్ ఈజ్ నథింగ్ బట్ ప్లాంక్స్ కాన్స్టెంట్ ఈ యొక్క ప్లాంక్స్ కంట్రీ వాల్యూ వచ్చేసి మనకు సిక్స్ పాయింట్ సిక్స్ జీరో టూ ఇంటూ టెన్ పవర్ మైనస్ థర్టీ ఫోర్ జౌల్ సెకండ్ సో దిస్ ఈజ్ ద వాల్యూ ఫర్ ప్లాక్స్ ప్లాంక్స్ కాన్స్టెంట్ సో దీన్ని బేస్ చేసుకుని ఏం అంటే ఈ యొక్క ఆంగులర్ మూమెంటం అనేది ఏ ఆర్బిట్లో తిరుగుతుంది దట్ మీన్స్ ఎన్హెచ్ బై టూ పై ఇక్కడ ఎన్ అంటే ఏంటి ఆర్బిట్ నెంబర్ సో ఫస్ట్ ఆర్బిట్లో రివాల్వ్ అవుతుందా ఎలక్ట్రాన్ అనేది సెకండ్ ఆర్బిట్లో రివాల్వ్ అవుతుందా లేదా థర్డ్ ఆర్బిట్లో రివాల్వ్ అవుతుందా దాన్ని బేస్ చేసుకుని కెన్ డిఫైన్ ద ఫార్ములా సో యాంగులర్ మూమెంటం ఈక్వల్స్ టు ఎన్హెచ్ బై టూ పై సో దట్ ఈస్ ద సెకండ్ పాస్ట్ సో ఆఫ్టర్ దట్ వన్ సో ఇక్కడ మాకు బ్రాక్స్ కాన్సంట్రేట్ వాల్యూ ఎంత వస్తుంది సిక్స్ పాయింట్ సిక్స్ జీరో టెన్ పవర్ మైనస్ థర్టీ ఫోర్ జౌల్ సెకండ్ వస్తుంది యాంగులర్ మూమెంటం ఎల్ ఈక్వల్స్ టు ఎన్హెచ్ బై టూ పై సో ఆఫ్టర్ దట్ వన్ నెక్స్ట్ వచ్చేసి ఏంది థర్డ్ పాసిలిట్ సో థర్డ్ పాసిలిట్ ఏంటి ఫైన్ చేస్తున్నాడు అంటే ఎలక్ట్రాన్ ట్రాన్సిషన్ ఫ్రమ్ హయ్యర్ ఎనర్జీ ఆర్బిట్ టు లోయర్ ఎనర్జీ సో ఇక్కడ ఎలక్ట్రాన్ ఏమవుతుంది హయర్ ఆర్బిట్లో మనకు రొటేట్ అవుతూ ఉంది సో ఆఫ్టర్ దట్ వన్ ఏమవుతుంది ఈ యొక్క హయ్యర్ ఆర్బిట్ నుంచి ఇది వచ్చేసి మనకు లోయర్ ఆర్బిట్కి ట్రాన్సిస్ట్ అవుతుంది ఎప్పుడైతే ఈ లోయర్ ఆర్బిట్ ట్రాన్స్ఫర్ అవుతుందో ఇట్ కెన్ రిలీజ్ సమ్ ఎనర్జీ ఒక ఎనర్జీ అనేది రిలీజ్ అవుతుంది దాన్ని మనం ఇక్కడ ఏమంటామంటే ఫోటాన్ సో ఎలక్ట్రాన్ అనేది మనకు హయర్ ఆర్బిట్స్ నుంచి లోయర్ ఆర్బిట్స్కి ట్రాన్స్ఫర్ అయ్యేటప్పుడు ఇట్ కెన్ రిలీజ్ సమ్ ఎనర్జీ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఫోటాన్స్ ఈ యొక్క ఫోటాన్స్ మనకు అని ఎనర్జీ రిలీజ్ చేస్తుంది సో ఈ యొక్క ఫోటాన్ యొక్క వాల్యూ ఈ యొక్క ఫోటాన్ ఎనర్జీ యొక్క వాల్యూ మనకు దేనికి దేనికి ఈక్వల్ అవుతుంది అంటే వాట్ ఈస్ ద ఎనర్జీ డిఫరెన్స్ బిట్వీన్ దీస్ టు ఈ యొక్క ఫస్ట్ వచ్చేసి ఇనిషియల్ దిస్ ఈజ్ వచ్చేసి ఫైనల్ ఆర్బిట్ సో ఇనీషియల్ ఆర్బిట్ ఇనీషియల్ లో ఉన్నటువంటి ఎనర్జీ ఎంత ఫైనల్ ఆర్బిట్ లో ఉన్నటువంటి ఎనర్జీ ఎంత ఆ రెండు యొక్క ఈ యొక్క ఫోటాన్ యొక్క ఎనర్జీ అనేది మనకు ఈక్వల్ అవుతుంది సో దట్ ఈస్ ద థర్డ్ పాస్ దట్ మీన్స్ యొక్క ఎలక్ట్రాన్ అనేది మనకు ఏమవుతుంది హైయర్ ఆర్బిట్లో రివాల్వ్ అవుతూ ఇట్ కెన్ ట్రాన్సిస్ టు ద లోయర్ ఆర్బిట్ లోయర్ ఆర్బిట్ లోకి ఎప్పుడైతే ఎంటర్ అవుతుందో అప్పుడు ఏమవుతుంది అంటే ఇట్ కెన్ రిలీజ్ సమ్ ఎనర్జీ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఫోటాన్స్ ఫోటాన్స్ రూపంలో యొక్క ఎనర్జీ అనేది దాన్ని రిలీజ్ చేస్తుంది ఆ ఎనర్జీ అనేది మనకు దేనికి ఈక్వల్ అవుతుంది అంటే ఎనర్జీ డిఫరెన్స్ బిట్వీన్ దీస్ టూ ఆర్బిట్స్ యొక్క ఇనిషియల్ ఆర్బిట్ ఫైనల్ ఆర్బిట్కి ఉన్నటువంటి రిలేషన్ ఏదైతే ఉందో దాని యొక్క డిఫరెన్స్ని బేస్ చేసుకొని యొక్క ఫోటాన్ ఎనర్జీ అనేది మనకు డిపెండ్ అవుతుంది సో ఆఫ్టర్ దట్ వన్ ఈ యొక్క ఫోటాన్ అని యొక్క ఫ్రీక్వెన్సీ ఈ ఫోటో అనేది ఎట్లా ఉంటుంది అంటే మనకు హెచ్ న్యూ ఫ్రీక్వెన్సీ ఆ ఫ్రీక్వెన్సీని బేస్ చేసుకుని మనకు దేనికి ఈక్వల్ అవుతుంది ఎనర్జీ ఈక్వల్స్ టు దట్ మీన్స్ ఈఐ మైనస్ ఈఎఫ్ ఈ యొక్క ఈ ఇనీషియల్ ఫై ఇనీషియల్ ఎనర్జీ అని మనకి ఎలా ఎగ్జిస్ట్ అవుతుంది ఈ యొక్క ఫైనల్ ఎనర్జీ అనేది మనకు ఎలా ఎగ్జిస్ట్ అవుతుంది సో ఇక్కడ వచ్చేసి మనకు ఈఐ వాల్యూ ఈజ్ గ్రేటర్ టు ఈఎఫ్ ఈఐ వాల్యూ మనకు ఎలా ఉంటుంది అంటే ఈఎఫ్ కంటే కూడా మనకు గ్రేటర్గా ఉంటుంది ఎందుకు అంటే ఇనిషియల్ ఇనీషియల్ ఇనీషియల్ ఆర్బిట్ యొక్క ఎనర్జీ ఇనీషియల్ ఆర్బిట్ వచ్చేసి ఏంటి హయ్యర్ ఎనర్జీ సో హైయర్ ఎనర్జీ కాబట్టి ఈఐ వాల్యూ అనేది మనకు ఈఎఫ్ కంటే కూడా గ్రేటర్గా ఎగ్జిస్ట్ అవుతుంది సో దీస్ ఆర్ త్రీ పాస్ట్ లెట్స్ ఎగ్జ ఎక్స్ప్లెయిన్డ్ బై ది బోర్ బోర్ అని సైంటిస్ట్ మనకి ఏం చెప్తున్నాడు ఈ యొక్క త్రీ పాస్ట్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు సో ఫస్ట్ పాస్లెట్ ఏంటి అంటే ఇట్ ఈస్ ఎలక్ట్రానిస్ రివాల్వింగ్ ఇన్ ఏ స్టేబుల్ ఆర్బిట్ వితౌట్ రిలీజింగ్ ఎనీ ఎనర్జీ ఇటువంటి ఎనర్జీని మనకు రేడియేట్ చేయకుండా ఏమవుతుంది అంటే సర్క్యులర్ ఆర్బిట్స్లో మనకు రివాల్వ్ అవుతుంది అని ఫస్ట్ పాస్టెట్ చెప్తుంది నెక్స్ట్ వచ్చేసి ఎప్పుడైతే మనకి రివాల్వ్ అవుతూ ఉందో రివాల్వ్ అవుతున్నప్పుడు ఏమవుతుంది దాని యొక్క యాంగులర్ మూమెంట్ అనేది హెచ్ బై టూ పైకి ఇంటిగ్రల్ మల్టిపుల్గా ఎగ్జిస్ట్ అవుతుంది అని చెప్తున్నాడు దట్ ఈస్ ద సెకండ్ పాస్ లెట్ సో నెక్స్ట్ వన్ ఈజ్ థర్డ్ పాస్ లెట్ ఏం చెప్తున్నాడు అంటే ఈ యొక్క ఎప్పుడైతే ఎలక్ట్రాన్ అనేది మనకు హైయర్ ఎనర్జీ ఆర్బిట్ నుంచి లోయర్ ఎనర్జీ ఆర్బిట్కి ఎగ్జిస్ట్ అయినప్పుడు ఇదేమవుతుంది ఒక ఎనర్జీని రిలీజ్ చేస్తుంది ఆ ఎనర్జీ అనేది మనకు ఫోటాన్ ఫామ్లో ఉంటుంది సో ఆ ఫోటాన్ ఫామ్ యొక్క ఎనర్జీ మనకు దేనికి ఈక్వల్ అవుతుంది అంటే ద ఎనర్జీ డిఫరెన్స్ బిట్వీన్ ఇనీషియల్ అండ్ ఫైనల్ స్టేట్స్ ఈ యొక్క ఫైనల్ స్టేట్లో ఉన్నటువంటి ఎనర్జీకి ఇనీషియల్ స్టేట్లో ఉన్నటువంటి ఎనర్జీకి మధ్యలో ఉన్న డిఫరెన్స్ని దాన్ని ఎందుకు ఫోటాన్ ఎనర్జీగా మనం కన్సిడర్ చేస్తున్నాం సో నెక్స్ట్ వచ్చేసి ఫ్రీక్వెన్సీ అనేది ఏమవుతుంది అంటే బై యూజింగ్ ద ఫోటాన్ సో హెచ్ న్యూ ఈక్వల్స్ టు ఈఐ మైనస్ ఈఎఫ్ దట్ ఈస్ ద బోర్ పాస్ట్లెట్స్ సో ఆఫ్టర్ దట్ వన్ ఇఫ్ యూ వాంట్ టు ఫైండ్ ద ఎనర్జీ సో మనం ఒక ఎలక్ట్రాన్ అనేది మనకు రివాల్వ్ అవుతూ ఉన్నప్పుడు ఆర్బిట్లో ఆ యొక్క ఎనర్జీ ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఈ యొక్క మనకు ఎనర్జీ అనేది దేనిపైన డిపెండ్ అవుతుంది బేస్డ్ ఆన్ ద నెంబర్ ఆఫ్ ఆర్బిట్స్ మనకి ఏ ఆర్బిట్లో ఉంది దట్ మీన్స్ ఫస్ట్ ఆర్బిట్లో ఉందా లేదా సెకండ్ ఆర్బిట్లో ఉందా లేదా థర్డ్ ఆర్బిట్లో ఉందా దట్ మీన్స్ విచ్ ఆర్బిట్ ద ఎలక్ట్రాన్ ఈజ్ ఎగ్జిస్టెంట్ బేస్డ్ ఆన్ ద ఎనర్జీ విల్ బీ ఎగ్జిస్టెంట్ సో ఏ ఆర్బిట్లో అయితే దానికి ప్లేస్ అవుతుందో ఆ యొక్క ప్లేస్ ఆ యొక్క పొజిషన్ బేస్ చేసుకుని దాని ఎనర్జీ అనేది మనకు ఎగ్జిస్ట్ అవుతుంది సో ఇన్ ద సేమ్ Vem way. ఈ యొక్క ఎనర్జీ అనేది మనకు దేనిపైన డిపెండ్ అవుతుంది నెంబర్ ఆఫ్ ఆర్బిట్స్ పైన డిపెండ్ అవుతుంది సో ఈ ఆర్బిట్ అనేది దేనిపైన డిపెండ్ అవుతుంది అంటే మనకు న్యూక్లియస్ నుంచి ఉన్నటువంటి డిస్టెన్స్ పైన డిపెండ్ అవుతుంది దట్ మీన్స్ ఇఫ్ యూ వాంట్ టు ఫైండ్ అవుట్ ద ఎనర్జీ మనం ఎనర్జీ ఫైండ్ అవుట్ చేయాలంటే ఏం ఫైండ్ అవుట్ చేయాలి నెంబర్ ఆఫ్ ఆర్బిట్ ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఏ ఆర్బిట్ ఎలక్ట్రాన్ అనేది రివాల్వ్ అవుతూ ఉంది అండ్ ఇఫ్ యూ వాంట్ టు ఫైండ్ అవుట్ ద ఈ యొక్క ఆర్బిట్ ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఏం చేస్తున్నాం వీ కెన్ ఫైండ్ ద డిస్టెన్స్ ఈ యొక్క న్యూక్లియస్ నుంచి మనకు ఎంత డిస్టెన్స్లో ఎగ్జిస్ట్ అవుతుంది దాన్ని మనం ఇక్కడ ఏమంటున్నాం రేడియస్ అంటున్నాం దట్ మీన్స్ టు డిటర్మైన్ ద ఎనర్జీస్ ఈ యొక్క ఎనర్జీ డిటర్మైన్ చేయాలంటే ఏం చేయాలి మనం ఫస్ట్ ఆర్ ఫైండ్ అవుట్ చేయాలి సో మనం రేడియస్ ఫైండ్ అవుట్ చేయాలంటే మనకు ఫార్ములా ఏంటి బై యూజింగ్ ద బోర్స్ సెకండ్ పాసిటేట్ సెకండ్ పాస్టేట్ చేసినప్పుడు మనకి ఏమొస్తుంది ఎల్ ఈక్వల్స్ టు ఎన్ హెచ్ బై టూ పై సో మనకు యొక్క యాంగులర్ మూమెంటమ్ ఈజ్ ఈక్వల్స్ టు ఎన్హెచ్ బై టూ పై ఇంటిగ్రల్ ఇంటిగ్రల్ ఆఫ్ హెచ్ బై టూ పైకి మల్టిప్లికేషన్గా ఉంటుంది సో దాన్ని బేస్ చేసుకున్నప్పుడు ఇక్కడ మనకి ఈ యొక్క యాంగులర్ మూమెంటం ఫాములా ఏంటి ఈజ్ నథింగ్ బట్ ఎం ఎంవింటు వి ఇంటూ ఆర్ మాస్ ఇంటూ వెలాస్ట్రీ ఇంటూ రేడియస్ ఆఫ్ ది సర్క్యులర్ పార్ట్ సో దీన్ని యూజ్ చేసుకున్నప్పుడు ఏమొస్తుంది ఎంవీఆర్ ఈక్వల్స్ టు ఎన్హెచ్ బై టూ పై సో దిస్ ఈజ్ ద ఫార్ములా ఫర్ ద యాంగులర్ మూమెంటమ్కి ఈ యొక్క దీనికి బా బోర్ పాస్టర్స్ ఉన్నటువంటి రిలేషన్ సో దాన్ని బేసింగ్ తర్వాత మనం ఏం చేస్తున్నాం అంటే ఈ యొక్క ఎంత్ టార్గెట్ సో మనకు ఎలక్ట్రాన్ అనేది ఎక్కడ రివాల్వ్ అవుతుంది సో దట్ మీన్స్ ఇఫ్ ద ఎలక్ట్రాన్ ఈజ్ రివాల్వింగ్ ఇన్ ద ఎంత్ ఆర్బిట్ ఎంత్ ఆర్బిట్లో రివాల్వ్ అవుతుంది అనుకుంటే దట్ మీన్స్ దిస్ ఇస్ అ న్యూక్లియస్ దిస్ ఈజ్ ద ఎంత్ ఆర్బిట్ దెన్ వాట్ ఈస్ ద ఈక్వేషన్ బోర్ అయ్యేటప్పుడు ఏమవుతుంది మనకు ఎల్ ఎన్ యాంగులర్ మూమెంటం ఆఫ్ ఎంత ఆర్బిట్ ఈక్వల్స్ టు ఎం ఇన్ టు మాస్ మాస్ ఆఫ్ ది ఎలక్ట్రాన్ విల్ బి సేమ్ ఇన్ ఎనీ ఆర్బిట్ మనం ఏ ఆర్బిట్లో తీసినప్పుడు మాస్ ఏమవుతుంది మనకు కాన్స్టెంట్గా ఎగ్జిస్ట్ అవుతుంది దట్స్ వై వైఎం వాల్యూ విల్ బి ఎం నెక్స్ట్ వన్ ఈజ్ విఎన్ ఇక్కడ విఎన్ అంటే ఏంటి అంటే వెలాసిటీ ఆఫ్ ది ఆర్బిట్ వెలాసిటీ ఆఫ్ ది ఎలక్ట్రాన్ ఇన్ ద ఎంత్ ఆర్బిట్ ఈ ఎంత్ ఆర్బిట్లో మనకి యొక్క ఎలక్ట్రాన్ అనేది ఎంత స్పీడ్తో మనకు రివాల్వ్ అవుతూ ఉంది దట్ ఈజ్ ఓన్లీ విఎన్ నెక్స్ట్ వన్ ఈజ్ ద ఆర్ఎన్ ఎంవిఆర్ ఎన్ ప్లస్ టెన్ వస్తున్నాం ఎం ఇంటూ టూ విఎన్ ఆర్ఎన్ ఇక్కడ ఆర్ఎన్ అంటే ఏంటి అంటే ద డిస్టెన్స్ ఫ్రమ్ ద న్యూక్లియస్ టు ద ఎంత ఆర్బిట్ ఈ యొక్క ఎంత ఆర్బిట్కి ఈ యొక్క ఈ న్యూక్లియస్కి ఉన్నటువంటి డిస్టెన్స్ మనం ఏం తీసుకుంటాం ఆర్ఎన్గా తీసుకుంటున్నాం సో ఈ వాల్యూ వచ్చేసి మనకు దీనికి ఈక్వల్ అవుతుంది ఎన్హెచ్ బై టూ పై ఎన్హెచ్ బై టూ పైకి ఈక్వల్ అవుతుంది సో దీని బేస్డ్ ఇక్కడ వచ్చేసి మన ఎన్ దేని రిప్రెంట్ చేస్తుంది అంటే ఈ యొక్క ప్రిన్సిపల్ క్వాంటం నెంబర్ మనకు వచ్చేసి ఈ యొక్క స్ట్రక్చర్ ఆఫ్ ఆర్ డిఫైన్ చేయడానికి మనకు వచ్చేసి ఫోర్ క్వాంటం నెంబర్స్ ఉంటాయి సో ఈ యొక్క ఎన్ వాల్యూ దేని రిప్రెంట్ చేస్తుంది అంటే ప్రిన్సిపల్ క్వాంటం నెంబర్ని రిప్రెంట్ చేస్తుంది ఈ యొక్క ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్ ఈజ్ నథింగ్ బట్ ఈ యొక్క ఎలక్ట్రాన్ అనేది మనకు ఏ ఆర్బిట్లో రివాల్వ్ అవుతుంది ఫస్ట్ ఆర్బిట్లో ఉందా సెకండ్ ఆర్బిట్లో ఉందా లేదా థర్డ్ ఆర్బిట్లో ఉందా అనేది దాన్ని డిఫైన్ చేస్తుంది ఈ యొక్క ఎన్ వాల్యూ సో దీన్ని బేస్ చేసుకొని మనం ఏం చేసినాం ఆర్ఎన్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయొచ్చు సో ఆర్ఎన్ ఈక్వల్స్ ఎన్హెచ్ బై టూ పై యొక్క ఎం ఇంటూ విఎన్ సో దిస్ ఈజ్ ద ఫార్ములా ఫర్ ఆర్ఎన్ రేడియస్ ఆఫ్ ది ఈ యొక్క వాల్యూ సో బట్ బై యూజింగ్ ఇన్ మనం ప్రీవియస్ సెషన్లో డిస్కస్ చేసినప్పుడు ఈ యొక్క ఎనర్జీ అనే దానికి ఫాములా ఏం చేస్తున్నాం ఎనర్జీ ఈక్వల్స్ టు ఎనర్జీ ఈక్వల్స్ ఫార్ములా ఏంటి మనకు వన్ బై ఫోర్ ఎప్సిలాన్ నాట్.

క్యూ వన్ క్యూ ట్వంటీ ఇక్కడ ఏమన్నా మనకు రెండు కూడా సేమ్ ఛార్జెస్ కాబట్టి ఈ స్క్వేర్ బై ఆర్ స్క్వేర్ తీసుకుంటున్నాం సో దాన్ని బేస్ చేసుకుని మనం ఈ యొక్క వి స్క్వేర్ వాల్యూ ఫైండ్ అవుట్ చేసినప్పుడు ఏమొస్తుంది దట్ మీన్స్ ఎం ఎంవి స్క్వేర్ ఈక్వల్స్ టు ఈ స్క్వేర్ బై ఫోర్ పై ఎఫ్సిలా నాట్ ఇంటూ ఆర్ సో ఈ యొక్క ఆర్ వాల్యూ వస్తుంది సో దీన్ని బేస్ చేసుకున్నప్పుడు వి స్క్వేర్ ఈక్వల్స్ టు ఏమవుతుంది మనకు ఈ స్క్వేర్ బై ఫోర్ పై ఎఫ్సిలా నాట్ ఇంటూ ఆర్ ఇంటూ ఎం సో దిస్ ఈస్ ద ఫాములా సో దీన్ని బేస్ చేసుకుని మనం వీ వాల్యూ ఫైండ్ అవుట్ చేసినప్పుడు ఏమొస్తుంది ఇఫ్ ద స్క్వైర్ ఈజ్ ఎగ్జిస్టెడ్ ఈ స్క్వైర్ మన సైడ్ సెండ్ చేసినప్పుడు ఏముంది స్క్వైర్ రూట్ అనేది ఫామ్ అవుతుంది దట్ మీన్స్ ఈ స్క్వైర్ బై ఫోర్ పై ఎప్సిల్ నాట్ ఇంటూ ఆర్ ఇంటూ ఎం సో దిస్ ఈస్ ద ఫార్ములా సో ఇక మనకు న్యూమినేటర్ వచ్చేసి స్వైర్ ఉంది కాబట్టి స్క్వైర్ రూట్ క్యాన్సిల్ అయిపోతుంది డినామినేటర్ మనకు స్క్వేర్ లేదు కాబట్టి స్క్వర్ రూట్ అనేది ఎగ్జావుతుంది సో మనకు వెలాసిటీ ఈ యొక్క వెలాసిటీ ఫామ్లా ఏమవుతుందంటే స్క్వర్ ఈ బై స్క్వేర్ రూట్ ఆఫ్ ఫోర్ పై ఎఫ్సిల్ అన్ నాట్ ఎమ్ ఇంటు ఆర్ఎన్ వస్తుంది ఆర్ఎన్ అంటే ద డిస్టెన్స్ ఫ్రమ్ ద సెంటర్ ఈ యొక్క న్యూక్లియస్ నుంచి ఈ యొక్క డిస్టెన్స్ డిస్టెన్స్ని మనం ఆర్ఎన్గా రిప్రజెంట్ చేస్తున్నాం సో దట్ ఈస్ ద రిలేషన్ బిట్వీన్ ఈ యొక్క ఆర్ఎన్కి విఎన్కి ఉన్నటువంటి రిలేషన్ సో నెక్స్ట్ వన్ బై కంబైనింగ్ దీస్ టు మనకి ఇక్కడ ప్రీవియస్ ఉన్నటువంటి ఈ యొక్క ఈక్వేషన్ ఏదైతే ఉందో ఈ రెండు ఈక్వేషన్స్ని మనం కంబైన్ చేసినప్పుడు మనకి ఈ యొక్క ఫార్మ్లా ఏమొస్తుంది అంటే బై కంబైన్ సో విఎన్ ఈక్వల్స్ టు విఎన్ వాల్యూ ఏమవుతుంది రూట్ ఆఫ్ ఈ బై రూట్ ఆఫ్ ఫోర్ పై ఎప్సిలా నాట్ ఎం ఇంటూ ఆర్ఎన్ సో ఆర్ఎన్ వాల్యూ ఏమొస్తుంది ఫామ్లాలో ఆర్ఎన్ ఈక్వల్స్ టు దీన్ని బేస్ చేసుకున్నప్పుడు సో ఎన్హెచ్ బై టూ పై ఇంటూ ఎంవిఎన్ సో దిస్ ఈస్ ద ఫార్మ్ ఆఫ్ ఫర్ ఆర్ఎన్ సో ఈ వాల్యూ తీసుకెళ్ళి మనం సబ్స్టి్యూట్ చేస్తున్నాం దట్ మీన్స్ ఈ ఆర్ఎన్ వాల్యూ తీసుకెళ్ళి విఎన్లో సబ్స్టిట్యూట్ చేసినప్పుడు మనకి ఈక్వేషన్ ఏమొస్తుంది అంటే దట్ మీన్స్ సో విఎన్ ఈక్వల్స్ టు ఈ బై రూట్ ఆఫ్ ఫోర్ పై ఎఫ్సిల్ నాట్ ఎంఇన్ ఇంటూ సో ఆర్ఎన్ వాల్యూ మనకి ఎంత ఆర్ఎన్ వాల్యూ ఈస్ దిస్ వన్ సో ఎన్ హెచ్ బై టూ పై ఎంఆర్ఎన్ ఎంవిఎన్ సో దిస్ ఈస్ ద ఫార్ములా సో ఇక్కడ మనం ఈ స్క్వేర్ రూట్ తీసేయాలంటే ఏం చేస్తున్నాం స్క్వేరింగ్ అండ్ బోత్ సైడ్ సో స్క్వేరింగ్ అండ్ బోత్ సైడ్ చేసినప్పుడు ఏమవుతుంది విఎన్ స్క్వేర్ ఈక్వల్స్ టు ఈ స్క్వేర్ బై ఫోర్ పై ఎప్సిలా నాట్ ఇంటూ ఎం ఇంటూ ఎన్ ఇంటూ హెచ్ బై ఇక టూ పై ఎంవిఎన్ ఏమవుతుంది మనకు సో టూ పై విఎన్ సో దిస్ ఈస్ ద ఫార్ములా సో నెక్స్ట్ మనం ఈ యొక్క టూ పై విఎన్ న్యూమినేటర్స్ సెండ్ చేసినప్పుడు ఏమవుతుంది విఎన్ స్క్వేర్ ఈక్వల్స్ టు ఈ స్క్వేర్ ఇంటూ టూ పై విఎన్ బై ఫోర్ పై ఎప్సిలా నాట్ ఎం ఇంటూ ఎన్హెచ్ సో ఇక్కడ మనకు వచ్చేసి ఎంఎం క్యాన్సిల్ అయిపోతుంది ఇక్కడ విఎన్ వచ్చేసి స్క్వేర్తో క్యాన్సిల్ అయిపోతుంది సో మనకు విఎన్ ఫార్ములా ఏమొస్తుంది అంటే విఎన్ ఈక్వల్స్ టు ఈ స్క్వేర్ బై ఫోర్ పై ఎఫ్సిలాన్ నాట్ ఇంటూ ఎన్హెచ్ బై టూ పై సో దిస్ ఈజ్ ద ఫార్ములా ఫర్ ద విఎన్ విఎన్ వాల్యూ వచ్చేసి మనకు ఎన్ స్క్వేర్ బై ఎం ఈ సారీ వన్ బై ఎన్ ఈ స్క్వేర్ బై ఫోర్ పై ఎఫ్సిలాన్ నాట్ ఇంటూ వన్ బై ఎన్హెచ్ బై టూ పై సో దిస్ ఈజ్ ద వాల్యూ సో ఆఫ్టర్ దట్ వన్ ఈ యొక్క విఎన్ ఫైండ్ అవుట్ చేసిన తర్వాత మనం ఏం చేస్తున్నాం అంటే రేడియస్ ఫైండ్ అవుట్ చేయాలి సో హౌ కెన్ యూ ఫైండ్ రేడియస్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తామంటే బై యూజింగ్ ద సేమ్ మెథడ్ సో సేమ్ మెడడ్ వచ్చేసి మనం ఇక్కడ ఏం చేస్తున్నాం విఎన్ ఈక్వల్స్ మనకు ఫార్లా ఏంటి సో వన్ బై ఫోర్ పై ఎఫ్సిల్ అన్ నాట్ ఈ ఈ బై రూట్ ఆఫ్ ఫోర్ పై ఎఫ్సిల్ అన్ నాట్ ఎమ్ ఇన్ ఆర్ఎన్ సో వీఆర్ సెండింగ్ దిస్ వన్ సో స్క్వేరింగ్ అని బోత్ సైడ్ చేసినప్పుడు ఏమొస్తుంది విఎన్ స్క్వేర్ ఈక్వస్ టు ఈ స్క్వేర్ బై ఫోర్ పై ఎఫ్సిల్ అన్ నాట్ ఎమ్ ఇన్ ఆర్ఎన్ వస్తుంది సో ఇఫ్ ఆర్ సెండింగ్ దిస్ వన్ ఆర్ఎన్ ఆర్ఎన్ వాల్యూ కవర్ కాబట్టి మనకి ఏమవుతుంది ఈక్వేషన్ ఈ స్క్వేర్ బై ఫోర్ పై ఎప్సిలా నాట్ ఎమ్ ఇంటూ విఎన్ స్క్వేర్ అవుతుంది సో దిస్ ఈజ్ ద ఫార్ములా ఫర్ రేడియస్ సో రేడియస్ వచ్చేసిన మనకి ఇక్కడ ఆల్రెడీ విఎన్ వాల్యూ ఫైండ్ అవుట్ చేసినాం సో దాన్ని సబ్సిట్యూట్ చేసినప్పుడు ఏమొస్తుంది ఆర్ఎన్ ఈక్వల్స్ టు ఈ స్క్వయర్ బై ఫోర్ పై ఎప్సిలా నాట్ ఎం ఇంటూ ఆర్ఎన్ వాల్యూ ఎంత మనకి ఇక్కడ వన్ బై ఎన్ ఇంటూ ఈ స్క్వేర్ బై ఫోర్ పై ఎఫ్సిలా నాట్ ఇంటూ వన్ బై హెచ్ బై టూ పై హోల్ స్క్వేర్ సో విఎన్ స్క్వేర్ ఉంది కాబట్టి దీన్ని హోల్ స్క్వేర్ చేస్తున్నాం సో హోల్ స్క్వేర్ చేసినప్పుడు ఏమొస్తుంది మనకి ఈక్వేషన్ వచ్చేసి సో ఆర్ఎన్ ఈక్వల్స్ టు సో ఈ స్క్వేర్ ఇంటూ ఈ స్క్వేర్ బై ఈ యొక్క ఫోర్ పై ఎఫ్సిలన్ నాట్ ఎం విల్ బి ఏ డినామినేటర్ ఓన్లీ ఫోర్ పై ఎఫ్సిలాన్ నాట్ ఎం అండ్ ఇక్కడ ఈ వన్ బై ఎన్ స్క్వేర్ ఏమవుతుంది వన్ బై ఎన్ స్క్వేర్ ఇంటూ ఈ స్క్వేర్ బై ఫోర్ పై ఎప్సిలా నాట్ హోల్ స్క్వేర్ ఇంటూ హెచ్ బై టూ పై హోల్ స్క్వేర్ సో ఈ మొత్తం కూడా డినామినటర్లు మనకు ఎగ్జిస్ట్ అవుతుంది సో ఈ డినామినేటర్ ఉన్నదాన్ని మనం న్యూమినేట్ సెండ్ చేసి ఏమవుతుంది రెసిప్ రోకల్ అవుతుంది సో దాన్ని బేస్ చూసుకుని ఫైండ్ అవుట్ చేసిన ఈక్వేషన్ వస్తుంది అంటే ఎన్ స్క్వేర్ బై ఎమ్ ఇంటూ హెచ్ బై టూ పై హోల్ స్క్వేర్ ఫోర్ పై ఎఫ్స్ నాట్ ఈ స్క్వేర్ సో దిస్ ఈజ్ ద ఫార్ములా ఫర్ రేడియస్ సో ఈ యొక్క ఈ రెండు ఈక్వేషన్స్ మనం దీన్ని బేస్ చేసుకున్నామంటే ఫస్ట్ వన్ ఈజ్ ద ఈ ఎనర్జీ ఈక్వేషన్ బేస్ చేసుకుంటాం నెక్స్ట్ వన్ వచ్చేసి విఎన్ వెలాసిటీని ఈ యొక్క వెలాసిటీ ఫార్ములాని బేస్ చేసుకుని ఆ రెండు కంబైన్ చేసినప్పుడు మనకు వచ్చేసి వివన్ వాల్యూ ఆర్ ఎన్ వాల్యూస్ మనకు ఎగ్జిస్ట్ అవుతున్నాయి సో బేస్ దీని బేస్ వచ్చిన తర్వాత యొక్క రేడియస్ ఏదైతే ఎగ్జిస్ట్ అవుతుందో దట్ మీన్స్ ఆర్ఎన్ వాల్యూ ఫామ్లో ఏమి మనకు ఎన్ స్క్వేర్ బై ఎం ఇంటూ హెచ్ బై టూ పై హోల్ స్క్వేర్ ఇంటూ ఫోర్ పై ఎప్సిల్ అన్ ఆట్ బై ఈ స్క్వేర్ సో ఈ ఫామ్లాలో మనము వచ్చేసి ఫస్ట్ ఆర్బిట్కి మనం రేడియస్ ఫైండ్ అవుట్ చేయాలనుకుంటున్నాయి అంటే ఈ యొక్క న్యూక్లియస్ నుంచి మనకి ఏదైతే నియరెస్ట్ డిస్టెన్స్లో ఉందో దానికి మనం రేడియస్ ఫైండ్ అవుట్ చేసినప్పుడు ఏమొస్తుంది ఆర్ వన్ ఈక్వల్స్ టు సో ఫస్ట్ ఆర్బిట్ అంటే మనకు ఎన్ వాల్యూ ఏమవుతుంది వన్ అవుతుంది దట్ మీన్స్ వన్ స్క్వేర్ బై ఎం ఇంటూ హెచ్ బై టూ పై హోల్ స్క్వేర్ ఇంటూ ఫోర్ పై ఎఫ్సిలా నాట్ బై ఈ స్క్వేర్ సో దీన్ని మనం ఫై ఫైండ్ అవుట్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ న్యూమేట్ వచ్చేసి హెచ్ స్క్వేర్ అండ్ ఫోర్ పై ఎప్సిలా నాట్ బై ఇక్కడ వచ్చేసి ఎం ఇక్కడ టూ పై హోల్ స్క్వేర్ అంటే ఏం రాయవచ్చు మనం ఫోర్ పై స్క్వేర్ రాయొచ్చు అండ్ ఈ స్క్వేర్ సో ఇక్కడ మనం ఫోర్ ఫోర్ క్యాన్సిల్ పై ఇక్కడ స్క్వేర్ క్యాన్సిల్ సో మనకి ఏమవుతుంది హెచ్ స్క్వేర్ ఎఫ్సిలా నాట్ బై పై ఎంఈ స్క్వేర్ సో దిస్ ఈస్ ద ఫార్మ్లా ఫర్ రేడియస్ ఆఫ్ ది ఫస్ట్ ఆర్బిట్ మన ఫస్ట్ ఆర్బిట్ ఏదైతే ఉందో ఈ యొక్క న్యూక్లియస్ నుంచి మనకు నియరెస్ట్ డిస్టెన్స్లో ఎగ్జిట్ అవుతుందో దానికి మనకు ఫార్మ్లా ఏం తీసుకుంటామంటే ఆర్ వన్ ఈక్వల్స్ టు హెచ్ స్క్వేర్ ఎఫ్సిల నాట్ బై పై ఎంఈ స్కేర్ దిస్ ఇస్ ద ఫస్ట్ రేడియస్ ఈ యొక్క రేడియస్నే మనం ఏముంటున్నాం అంటే బో బోర్ రేడియస్ అంటున్నాం దట్ మీన్స్ విచ్ ఈస్ ఎగ్జిస్టెడ్ ఫ్రం ద ఫస్ట్ ఆర్బిట్ న్యూక్లియస్ నుంచి మనకు ఫస్ట్ ఆర్బిట్ ఏదైతే ఎగ్జిస్ట్ అవుతుందో దానికి ఉన్నటువంటి రేడియస్ని ఏం తీసుకుంటున్నాం బోర్ రేడియస్ రిప్రజెంట్ చేస్తున్నాం అండ్ ఇట్ ఈస్ రిప్రజెంటెడ్ బై ఏ నాట్ ఏ నాట్తో రిప్రజెంట్ చేస్తున్నాం సో మనకి ఏ నాట్ ఫామ్లో ఏం వస్తుంది ఏ నాట్ ఈక్వెస్ట్ equals to h, h square epsilon naught by, so h square epsilon naught by pi m e square, this is the formula for Bohr radius. So, next one, if we are dividing this one, సో ఈ వాల్యూస్ మొత్తం సబ్ష్యూట్ చేస్తే అంటే మనం హెచ్ వాల్యూ అంటే ప్లాంగ్స్ కాన్సెంట్ వాల్యూను ఎప్సిలాన్ నాట్ ఎయిట్ పాయింట్ ఎయిట్ ఫైవ్ ఫోర్ ఇంటూ టెన్ పవర్ మైనస్ ట్వెల్వ్ వాల్యూని అండ్ ఫైవ్ వాల్యూ వచ్చేసి మనకి త్రీ పాయింట్ వన్ ఫోర్ మాస్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ మాస్ ఆఫ్ ది ఎలక్ట్రాన్ అండ్ ఎలక్ట్రిక్ చార్జ్ ఇవన్నీ ఈ వాల్యూస్ మొత్తాన్ని మనం సబ్స్టిట్యూట్ చేసినప్పుడు మనకి ఒక ఈ ఏ నాట్ వాల్యూ ఎంత వస్తుంది అంటే ఫైవ్ పాయింట్ టూ నైన్ ఇంటూ టెన్ పవర్ మైనస్ లెవెన్ మీటర్స్ వస్తుంది దట్ మీన్స్ ద రేడియస్ ఆఫ్ ది హైడ్రోజన్ ఆటం హైడ్రోజన్ ఆటం తీసుకున్నప్పుడు ఆ ఫస్ట్ ఆర్బిట్లో ఉన్నటువంటి న్యూక్లియస్ నుంచి ఎంత డిస్టెన్స్లో మనకి ఎగ్జిట్ అవుతుంది అంటే దిస్ ఈస్ డిస్టెన్స్ ఫైవ్ పాయింట్ టూ నైన్ ఇంటూ టెన్ power minus level. సో ఆఫ్టర్ దట్ వన్ ఇఫ్ యూ ఆర్ అబ్జర్వింగ్ ద ఫార్మ్లా ఈ యొక్క రేడియస్ ఫార్మ్లో మనం అబ్జర్వ్ చేసినప్పుడు ఏమవుతుంది ఎప్స్ ఎక్సెప్ట్ ఎన్ స్క్వేర్ ఈ యొక్క ఎన్ స్క్వేర్ వాల్యూ తప్ప మనకి అన్ని వాల్యూస్ కూడా ఏమవుతున్నాయి ఇక్కడ కాన్స్టెంట్ ఎక్దిస్తుంది సో మాస్ ఆఫ్ ది ఎలక్ట్రాన్ విల్ బి స్టేబుల్ వాల్యూ ప్లాంగ్స్ కాన్స్టెంట్ స్టేబుల్ టూ బై వాల్యూ సేమ్ కాన్స్టెంట్ అండ్ ఫోర్ బై ఎఫ్సీల నాట్ వాల్యూ కాన్స్టెంట్ అండ్ ఈ స్క్వేర్ ఎలక్ట్రాన్ చార్జ్ విల్ బి కాన్స్టెంట్ సో మన ఇక్కడ ఎక్కడ చేంజ్ అవుతుంది ఓన్లీ ద చేంజింగ్ ఇన్ ఎన్ స్క్వేర్ వాల్యూ మాత్రమే చేంజ్ అవుతుంది సో ఇక్కడ ఆర్ వాల్యూ రేడియస్ అనేది మనకు దేనిపైన డిపెండ్ అవుతుంది అంటే ఎన్ స్క్వేర్ వాల్యూ పైన డిపెండ్ అవుతుంది సో ఇఫ్ ద వాల్యూ ఎన్ స్క్వేర్ విల్ బీ మోర్ ఈ ఎన్క్వర్ వాల్యూ అనేది మనకి ఇంక్రీజ్ అవుతుంది అంటే ఆటోమేటిక్గా మనకి రేడియస్ అనేది ఏమవుతుంది ఇంక్రీజ్ అవుతుంది ఇఫ్ ద ఎన్ స్క్వేర్ వాల్యూ విల్ బీ డిక్రీజింగ్ ఎన్ స్క్వేర్ వాల్యూ అనేది మనకు డిక్రీజ్ అవుతుంది అంటే ఈ యొక్క రేడియస్ కూడా మనకు డిక్రీజ్ అవుతూ ఉంటుంది సో దట్ ఈస్ ద రిలేషన్ బిట్వీన్ ఈ యొక్క రేడియస్కి ఈ యొక్క నెంబర్ ఆఫ్ ఆర్బిట్స్కి ఏ ఏ ఆర్బిట్లో మనకు ఎలక్ట్రాన్ ఇవాల్వ్ అవుతుంది అనే దానికి యొక్క రిలేషన్ ఏంటి అంటే ఆర్ ఈస్ డైరెక్ట్లీ ప్రొపోషనల్ టు ఎన్ స్క్వేర్ సో దట్ ఈస్ ద బోర్స్ రేడియస్ సో ఆఫ్టర్ దట్ వన్ ఈ యొక్క రేడియస్ ఆర్బిట్ అనేది ఇంక్రీజెస్ విత్ ఎన్ స్క్వేర్ ఎన్ స్క్వేర్ వాల్యూతో పాటు మనకు ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది సో నెక్స్ట్ వన్ ఈజ్ ద టోటల్ ఎనర్జీ ఆఫ్ ఎలక్ట్రాన్ ఇన్ స్టేషనరీ స్టేట్ సో మనం ఏం చేస్తున్నాం టోటల్ ఎనర్జీ ఫైండ్ అవుట్ చేయాలనుకున్నాం సో టోటల్ ఎనర్జీ ఫైండ్ అవుట్ చేయడం మనకు ఫామ్లా ఏంటి minus e square by 8 pi epsilon naught r. సో దిస్ ఈ ద ఫార్లా స్టడీ వి డిస్కస్ ఎస్టర్డే మనం ఈ ఫార్లాని డిరైవ్ చేసినాం టోటల్ ఎనర్జీ ఫైండ్ అవుట్ చేసినప్పుడు ఏం చేస్తున్నాం అంటే టోటల్ ఎనర్జీ ఈక్వల్స్ టు సమ్ ఆఫ్ బోత్ కైనటిక్ ఎనర్జీ అండ్ పొటెన్షియల్ ఎనర్జీ కైనటిక్ ఎనర్జీని మనం పొటెన్షియల్ రెండు యాడ్ చేసినప్పుడు మనకి ఈక్వేషన్ ఏమొస్తుంది అంటే మైనస్ ఈ స్క్వేర్ బై ఎయిట్ బై ఎఫ్సిల్ అన్ నాట్ ఆర్ సో ఇక్కడ మనం ఏం చేస్తున్నాం ఈ యొక్క ఆర్ వాల్యూ సబ్స్ట్యూట్ చేస్తున్నాం సో ఆర్ వాల్యూ సబ్స్ట్యూట్ చేసినప్పుడు మనకేమొస్తుందంటే ఈక్వేషన్ ఈ స్క్వేర్ మైనస్ ఈ స్క్వేర్ బై ఫోర్ ఎయిట్ బై ఎఫ్సిల్ అన్ నాట్ ఆర్ వాల్యూ వచ్చేసి మనకి ఏమొస్తుంది ఎన్ స్క్వేర్ బై ఎం హెచ్ బై టూ బై హోల్ స్క్వేర్ ఫోర్ బై ఎఫ్సిల్ అన్ నాట్ బై ఆర్వాల్యూ మనకి డీనమీటర్లో ఎక్సిస్ట్ అవుతుంది కాబట్టి అది ఏం చేస్తున్నాం న్యూమెటిక్స్ ఎన్ చేస్తున్నాం ఎయిట్ పై ఎప్సిల్ నాట్ ఆర్ వ్యాల్యూ వచ్చేసి మనకి ఎంటి స్క్వర్ బైం హెచ్బై టూ పై హోల్ స్క్వెర్ ఫోర్ పై ఎప్సిల్ నాట్ బై స్క్వెర్స్ ఫార్మల్స్ సో ఆఫ్ ది వన్ ఇఫ్ సుశూడింగ్ వాల్యూస్ యూర్ గెటింగ్ మైనస్ ఎయిట్ పై ఎప్సిల్ నాట్ సో ఇక్కడ వచ్చేసి ఏముంటున్నాయి ఏదైతే మనకు న్యూమీరేటర్లో ఉందో ఈ వాల్యూస్ మొత్తం ఏమవుతున్నాయి మనకు డినా న్యూ న్యూమిటర్కి వెళ్ళినప్పుడు ఏమవుతుంది రెసిప్రోకల్ అవుతుంది దట్ మీన్స్ ఎం బై ఎన్ స్క్వేర్ ఇంటూ టూ పై బై హెచ్ హోల్ స్క్వేర్

మైనస్ ఈ స్క్వేర్ బై ఎయిట్ బై పై నాట్ ఇంటూ ఎం బై ఎన్ వాల్యూ ఎంత మనకు వన్ సో వన్ బై వన్ స్క్వేర్ ఇంటూ టూ పై బై హెచ్ హోల్ స్క్వేర్ సో ఇంటూ ఈ స్క్వేర్ బై ఫోర్ పై ఎఫ్సిలాన్ నాట్ సో ఇక్కడ వాల్యూ సబ్స్ట్యూట్ చేసినప్పుడు మనకి ఏమొస్తుంది అంటే మైనస్ ఈ స్క్వేర్ బై ఎయిట్ పై ఎఫ్సిలా నాట్ ఇంటూ ఎం ఇంటూ టూ పై హోల్ స్క్వేర్ అప్పుడు ఏమొస్తుంది ఫోర్ పై స్క్వేర్ బై హెచ్ హోల్ హెచ్ స్క్వేర్ ఇంటూ ఈ స్క్వేర్ బై ఫోర్ పై నాట్ సో ఇక మనకు వచ్చేసి ఫోర్ ఫోర్ క్యాన్సిల్ అవుతుంది స్క్వేర్ పై క్యాన్సిల్ అవుతుంది ఇక్కడ పై ఇక్కడ పై క్యాన్సిల్ అయిపోతుంది సో ఇంకా మనకేముంది ఇక్కడ రిమైనింగ్ మైనస్ ఎమ్ ఇంటూ ఇక్కడ ఈ స్క్వేర్ ఇంటూ ఈ స్క్వేర్ వచ్చేసి మనకు ఈ పవర్ ఫోర్ వస్తుంది మైనస్ ఎమ్ ఈ పవర్ ఫోర్ బై ఎయిట్ ఇంటూ ఇక్కడ వచ్చేసి ఎన్ స్క్వేర్ విల్ హెచ్ స్క్వేర్ విల్ బి దేర్ హెచ్ స్క్వేర్ సో ఇక్కడ ఏముంది పై నాట్ ఇక్కడ ఈ నాట్ ఎప్సిలాన్ నాట్ ఎప్సిలాన్ నాట్ సో ఎప్సిలాన్ నాట్ స్క్వేర్ ఇంటూ ఎన్ స్క్వేర్ ఇఫ్ ఎన్ ఎన్ స్క్వేర్ విల్ బీ దే దిస్ ఇస్ ద ఎన్ స్క్వేర్ వాల్యూ సో దిస్ ఇస్ ద టోటల్ ఫార్ములా ఫర్ ద ఎనర్జీ ఎగ్జిస్టెడ్ ఇన్ ద సిస్టమ్ మనకి ఒక ఈ ఆర్బిట్ ఏదైతే ఎనర్జీ ఎగ్జిస్ట్ అవుతుందో ఆ ఎనర్జీ ఫార్ములా మనం ఏం తీసుకున్నామంటే అంటే మైనస్ ఎంఈ పవర్ ఫోర్ ఎయిట్ ఎప్సిలాన్ ఎన్ స్క్వేర్ ఎప్సిలాన్ నాట్ స్క్వేర్ హెచ్ స్క్వేర్ ఇఫ్ యూ వాంట్ ఫైండ్ అవుట్ ద ఫస్ట్ ఆర్బిట్ ఇన్ ప్లేస్ ఆఫ్ ఎన్ యుఎన్ రైట్ వన్ వన్ వాల్యూ ఆఫ్ మనకి ఏమొస్తుంది మైనస్ ఎంఈ పవర్ ఫోర్ ఎయిట్ ఎన్ స్క్వేర్ ఎప్స్ హెచ్ స్క్వేర్ ఎఫ్ సిట్ వస్తుంది సో దిస్ ఈస్ ద ఫార్ములా ఫర్ ద టోటల్ ఎనర్జీ ఆఫ్ ఎలక్ట్రాన్ ఇన్ ద స్టేషనరీ స్టేట్ ఏ ఆర్బిట్ అవు తీసుకున్నప్పుడు కూడా ఎనర్జీ అనేది దానికి ఎంత ఎగ్జిస్ట్ అవుతుంది అంటే దిస్ ఇస్ ద ఫార్ములా సో బై సబ్సూటింగ్ ద వాల్యూస్ సో ఇక ఈక్వేషన్లో మనకు యొక్క మాస్ ఆఫ్ ది ఎలక్ట్రాన్ ఎలక్ట్రాన్ ఛార్జ్ ఈ యొక్క నెంబర్ ఆఫ్ ఆర్బిట్ ఆర్బిట్ని మనం ఈ యొక్క ఎప్సిల్ అన్ నాట్ వాల్యూస్ని ప్లాంగ్స్ కాన్సిటీ వాల్యూస్ మొత్తం మనం సబ్స్టిట్యూట్ చేసినప్పుడు మనకి ఎనర్జీ ఏమొస్తుంది అంటే ఈఎన్ ఈక్వల్స్ టు టూ పాయింట్ వన్ ఎయిట్ ఇంటూ టెన్ పవర్ మైనస్ ఎయిటీన్ బై ఎన్ స్క్వేర్ వస్తుంది జౌల్ సెకండ్ సో జౌల్స్లో వస్తుంది మనకి ఎనర్జీ అనేది ఇక్కడ ఈ యొక్క వాల్యూస్ రిప్రజెంట్ చేసినప్పుడు సో మనం ఈ యొక్క వాల్యూస్ని ఈ యొక్క ఎనర్జీ ఏదైతే మనకి ఎగ్జిస్ట్ అవుతుందో దీన్ని వచ్చేసి మనం ఎలక్ట్రాన్ వర్డ్స్లో కన్వర్ట్ చేయాలంటే మనకు వన్ ఎలక్ట్రాన్ వోల్ట్ ఈక్వల్స్ ఏమొస్తుంది వన్ పాయింట్ జీరో సిక్స్ జౌల్స్ వస్తుంది సో ఈ యొక్క వాల్యూ మనం సబ్స్ట్యూట్ చేయాలి ఫైండ్ అవుట్ చేయాలి ఎలక్ట్రాన్ వోడ్స్తో అన్నప్పుడు ఏం చేస్తున్నాం ఈ యొక్క కంప్లీట్ వాల్యూని మనం వచ్చేసి ఒక వన్ పాయింట్ జీరో సిక్స్తో డివైడ్ చేస్తున్నాం సో ఆ డివైడ్ చేసినప్పుడు మనకి ఎనర్జీ ఏమవుతుంది అంటే ఎనర్జీ ఈక్వల్స్ టు మైనస్ థర్టీన్ పాయింట్ సిక్స్ బై ఎన్ స్క్వైర్ ఎలక్ట్రాన్ వోల్ట్స్ అనేది మనకి ఎగ్జిస్ట్ అవుతుంది సో దిస్ ఈజ్ ద ఎనర్జీ క్రియే క్రియేటెడ్ ఇన్ ద సిస్టమ్ ఈ యొక్క మనకి ఆర్బిట్లో మనకి ఎనర్జీ ఎంత అవుతుంది అంటే నేను జోల్స్లో తీసుకున్నట్లయితే మనకు టూ పాయింట్ వన్ ఎయిట్ ఇంటూ టెన్ పవర్ మైనస్ ఎయిట్ ఎన్ స్క్వైర్ వస్తుంది అదే మనం ఈ యొక్క ఎలక్ట్రాన్ ఓట్స్లో తీసుకున్నప్పుడు ఏమొస్తుంది మైనస్ థర్టీన్ పాయింట్ సిక్స్ బై ఎన్ స్క్వేర్ అనేది ఎనర్జీగా మనకు ఎగ్జిస్ట్ అవుతుంది సో ఆఫ్టర్ దట్ వన్ సో ఒక వన్ ఎక్ట్రాన్ వల్ వచ్చేసి మనకి ఏమవుతుంది వన్ పాయింట్ సిక్స్ ఇంటూ టెన్ పవర్ మైనస్ నైన్టీన్ జౌల్స్ అవుతుంది దాంతో మళ్ళీ డివైడ్ చేసినప్పుడు మనకి ఈక్వేషన్ వచ్చేసి మైనస్ థర్టీన్ పాయింట్ సిక్స్ బై ఎన్ స్క్వర్ ఎలక్ట్రాన్ వోల్ట్ అవుతుంది సో దిస్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్స్ టు ఎనర్జీ రక్వైర్ టు రిమూవ్ ఎలక్ట్రాన్ ఫ్రమ్ ద ఆటం సో ఇక్కడ మనకి ఏదైతే ఎనర్జీ అనేది ఇక్కడ ఎగ్జిస్ట్ అవుతుందో బై యూజింగ్ దిస్ ఫామ్లా ఈ ఫామ్లా అనే మనకి ఏమవుతుంది సో వెన్ వన్ ఎలక్ట్రాన్ ఈస్ రివాల్వింగ్ అరౌండ్ ద న్యూక్లియస్ న్యూక్లియస్ టు ఎలక్ట్రాన్ రివాల్వ్ అవుతున్నప్పుడు ఇఫ్ యూ వాంట్ టు రిమూవ్ దిస్ ఎలక్ట్రాన్ ఆ ఎలక్ట్రాన్ మనం రిమూవ్ చేయాలి అనుకుంటే ఆ రిమూవ్ చేయడానికి మనం దానికి ఎంత ఎనర్జీ అప్లై చేయాలి దట్ మీన్స్ దిస్ ఈజ్ ద ఈక్వేషన్ ఇక్కడ మనకి ఎంత ఎనర్జీ అయితే ఎగ్జిట్ అవుతుందో అంత ఎనర్జీ మనం అప్లై చేసినప్పుడు మాత్రమే మనకేమవుతుంది ఎలక్ట్రాన్ అనేది అవుట్ సైడ్గా కన్వర్ట్ అవుతుంది దట్ మీన్స్ ఇట్ ఈస్ కమింగ్ అవుట్ సో ద ఎనర్జీ మనం ఏదైతే మనం ఎలక్ట్రాన్ రిమూవ్ చేయడానికి మినిమం ఎనర్జీ యూస్ చేస్తున్నామో దాన్ని మనం ఏమంటున్నాం అయోనైజేషన్ ఎనర్జీ అంటున్నాం దట్ మీన్స్ ద మినిమం ఎనర్జీ రిక్వైడ్ టు రిమూవ్ అన్ ఎలక్ట్రాన్ ఫ్రమ్ ద ఆర్బిట్ ఆర్బిట్ నుంచి మనం ఒక ఎలక్ట్రాన్ రిమూవ్ చేయడానికి మనం తీసినప్పుడు మినిమం ఎనర్జీనే అయోనైజేషన్ ఎనర్జీ అంటున్నాం సో ఇక్కడ ఫస్ట్ ఆర్బిట్కి వచ్చేసి మనం అయోనైజేషన్ ఎనర్జీ ఎంత తీసుకుంటున్నాం అంటే మైనస్ థర్టీన్ పాయింట్ సిక్స్ బై ఎన్ స్క్వేర్ ఎన్ వాల్యూ వన్ కాబట్టి ఫస్ట్ ఆర్బిట్ కి వన్ స్వేర్ దట్ మీన్స్ మైనస్ థర్టీన్ పాయింట్ సిక్స్ ఎలక్ట్రాన్ వోల్స్ తీసుకున్నప్పుడు ఇది వచ్చేసి మనకు అయునైజేషన్ ఎనర్జీ ఆఫ్ ది ఫస్ట్ ఆర్బిట్ ఫస్ట్ ఆర్బిట్ యొక్క ఎనర్జీ వచ్చేసి మనకు మైనస్ థర్టీన్ పాయింట్ సిక్స్ ఎలక్ట్రాన్ బోల్ట్ సో మనం ఫస్ట్ ఆర్బిట్ ఎలక్ట్రాన్ రిమూవ్ చేయాలంటే మనం ఎంత అప్లై చేయాలంటే థర్టీన్ పాయింట్ సిక్స్ ఎలక్ట్రాన్ బోల్ట్ యొక్క ఎనర్జీని మనం అప్లై చేయాలి ఎందుకంటే ఇక్కడ మనకు నెగిటివ్ సైన్ దీని రిప్ం చేస్తుంది అంటే ద ఎలక్ట్రాన్ ఈజ్ రివాల్వింగ్ అరౌండ్ ద న్యూక్లియస్ న్యూక్లియస్ తోటు రివాల్వ్ అవుతుంది అండ్ ఇట్ ఈస్ అట్రాక్టెడ్ బై ది న్యూక్లియస్ తో అట్రాక్ట్ అవుతుంది కాబట్టి ఈ యొక్క ఫోర్స్ మనం ఏం తీసుకున్నాం అంటే నెగిటివ్ సైన్ తీసుకుంటున్నాం సో ఇఫ్ యూ వాంట్ టు రిమూవ్ రిమూవ్ చేయాలంటే మనం ఏం చేస్తున్నాం దీనికి ఆపోజిట్ డైరెక్షన్లో మనం ఫోర్స్ అప్లై చేస్తున్నాం సో ఆపోజిట్తో ఫోర్స్ వర్క్ ఏం చేస్తున్నాం మనకు వచ్చే ఎనర్జీ ఏమవుతుంది అంటే ప్లస్ అవుతుంది దట్ మీన్స్ ప్లస్ థర్టీన్ పాయింట్ సిక్స్ ఎలక్ట్రాన్ వోల్ట్స్ అనే ఎనర్జీ మనకు అవసరం అవుతుంది టు రిమూవ్ ఎలక్ట్రాన్ దాన్ని మనం ఏమంటున్నాం అయోనైజేషన్ ఎనర్జీ అంటున్నాం సో మనం ఇక్కడ ఇప్పుడు వరకు చేసిన ఈక్వేషన్స్ డిలివే చేసినవన్నీ కూడా మనకు మనం ఏం చేసుకుంటున్నాం ద పాత్ విల్ బీ ఇన్ ఏ సర్కులర్ పాత్ మనం తీసుకున్న పాత్ అనేది మనకు సర్క్యులర్ పాత్గా కన్సిడర్ చేస్తున్నాం సో సర్కులర్ పాత్ కన్సిడర్ చేసినప్పుడు ఈ యొక్క ఈక్వేషన్స్ అనేవి మనకు డిలైవ్ చేస్తున్నాం బట్ ఇఫ్ యు ఆర్ టేకింగ్ దిస్ యాస్ ఎలిప్టికల్ ఈ యొక్క ఎలిప్టికల్ పార్ట్ తీసుకున్నప్పుడు ఈక్వేషన్స్ ఏమి మనకు ఈ క్వశ్చన్ సాల్వ్ అవుతున్నాయా అవట్లేదు సాటిస్ఫై చేస్తున్నాయా లేదా అనేది తీసుకున్నప్పుడు సో మనం ఎప్పుడైతే ఇక్కడ ఎలిప్టికల్ ఆర్బిట్ తీసుకుంటున్నామో బై యూజింగ్ ద కెప్లర్ లాస్ సో మనం ఫస్ట్ ఇయర్లో గ్రావిటేషన్ ఛాప్టర్ నేర్చుకున్న కెప్టర్ లాస్ని బేస్ చేసుకుని దేనిపైన బేస్ అవుతుంది అంటే యూనివర్సల్ స్క్వేర్ రూల్ పైన బేస్ అవుతుంది ఈ యొక్క ఎలిప్టికల్ ఆర్బిట్స్ బట్ ఇక్కడ వచ్చేసి స్క్వేర్ రూల్ బేస్ చేసుకున్నప్పుడు ఏమవుతుంది సర్కిల్ బేస్ చేసుకున్నప్పుడు వచ్చేసి మనం ఈక్వేషన్స్ డిరైవ్ చేసినాం సో ఇక్కడ వచ్చేసి మళ్ళీ మనకి ఏమవుతుంది సమ్ డిఫరెన్స్ అనేది ఫామ్ అవుతుంది అకార్డింగ్ టు రూథర్ మోడల్ రూతర్ ఫార్డ్ మోడల్ చేసుకుని ఏమవుతుంది ఈ వచ్చి మనకి ఏ ఆర్బిట్లో రివాల్వ్ అవుతుంది ఎలిపిటికల్ ఆర్బిట్లో రివాల్వ్ అవుతున్నాయి బట్ మోర్ మోడల్ బోర్ మోడల్లో మనకి ఏం చెప్తున్నాడు ఎలక్ట్రాన్స్ అనేవి మనకు సర్క్యులర్ పాత్లో రివాల్వ్ అవుతున్నాయని అని చేసుకుంటున్నాడు సో ఇక్కడ వచ్చేసి మళ్ళీ ఈ రెండింటికి మనకు డిఫరెన్స్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది సో ఆఫ్టర్ దట్ వన్ సోమర్ ఫీల్డ్ సైంటిస్ట్ ఏం చేస్తున్నాడు అంటే బై యూజింగ్ దిస్ వన్ సో ఈ యొక్క సర్క్యులర్ పాత్కి ఏవైతే మనకు రిస్ట్రిక్షన్స్ ఎగ్జిస్ట్ అవుతున్నాయో ఆ రిస్ట్రిక్షన్స్ని మనం కొంచెం రిమూవ్ చేసినప్పుడు ఏమవుతుంది అంటే ఈ ఈక్వేషన్స్ మొత్తం కూడా మనకు ఈ యొక్క ఎలిప్టికల్ ఆర్బిట్స్ కూడా మనకు సాటిస్ఫై చేస్తున్నాయి దట్ మీన్స్ దీన్ని కూడా మనకు అప్లికబుల్ అవుతున్నాయి దీస్ ఫార్ములాస్ సో దట్స్ వై బేస్డ్ ఆన్ ది సోమర్ ఫీల్డ్ ఎక్స్పెరిమెంట్ సో ఈ సి సోమర్ ఫీల్డ్ ఎక్స్పెరిమెంట్స్ బేస్ చేసుకుని ఈ యొక్క సర్క్యుల పాత్రలో ఉన్నటువంటి ఫార్మ్లాస్ మొత్తం కూడా ఎలప్ట్రికల్ ఆర్బిట్స్కి కూడా మనకు అప్లై అవుతున్నాయి సో దట్ ఈజ్ ద ఫైనల్ కన్క్లూజన్ ఆఫ్ బోర్ మోడల్ సో నెక్స్ట్ వన్ ఈ యొక్క బోర్ మోడల్ బేస్ చేసుకొని ఏం చేస్తున్నాం అంటే ఎలక్ ఎనర్జీ లెవెల్స్ మనం డిఫైన్ చేస్తున్నాం అంటే ఒక న్యూక్లియస్ చుట్టూ మనకు ఎలక్ట్రాన్స్ ఏవైతే రివాల్వ్ అవుతున్నాయో దట్ మీన్స్ దే ఆర్ రివాల్వింగ్ ఇన్ విచ్ ఆర్బిట్ మనకు ఏ ఆర్బిట్లో రివాల్వ్ అవుతున్నాయి దాన్ని బేస్ బేస్డ్ వాటిని ఏమంటామంటే మనం ఎనర్జీ లెవెల్స్ అంటున్నాం సో వెన్ ఎలక్ట్రాన్స్ ఆర్ రివాల్వింగ్ డిఫరెంట్ ఆర్బిట్స్ డిఫరెంట్ ఆర్బిస్లో రివాల్వ్ అవుతున్నప్పుడు దే ద డిస్టెన్స్ ఫ్రమ్ ద న్యూక్లియస్ న్యూక్లియస్ నుంచి వచ్చేసి వాటి డిస్టెన్స్ ఏమవుతుంది చేంజ్ అవుతుంది సో ఎప్పుడైతే ఈ యొక్క రేడియస్ చేంజ్ అవుతుందో ఏమవుతుంది ఎనర్జీ కూడా చేంజ్ అవుతూ ఉంటుంది సో ఆ ఎనర్జీ చేంజ్ అవుతున్నప్పుడు డిఫరెంట్ ఆర్బిట్స్ హ్యావింగ్ డిఫరెంట్ ఎనర్జీస్ సో దట్స్ వై దీస్ ఆర్ కాల్ ఎనర్జీ లెవెల్స్ వీటిని మనం ఎనర్జీ లెవెల్స్ అంటున్నాం సో ద ఎనర్జీ ఈజ్ లీస్ట్ వెన్ ద ఎలక్ట్రాన్ రివాల్వింగ్ ఇన్ ద ఫస్ట్ ఆర్బిట్ సో ఎప్పుడైతే ఎలక్ట్రాన్ అనేది మనకు ఫస్ట్ ఆర్బిట్లో రివాల్వ్ ఉందో ఈ ఫస్ట్ ఆర్బిట్లో రివాల్వ్ అవుతుంది అంటే ఏముంది ఎన్ వాల్యూ విల్ వన్ సో ఎన్ వాల్యూ వన్ అయినప్పుడు మనకి ఏమవుతుంది అంటే ఇట్ ఈస్ హ్యావింగ్ ద లీస్ట్ ఎనర్జీ మనకు వచ్చేసి ఎనర్జీ ఏమవుతుంది చాలా తక్కువ వాల్యూ వస్తుంది సో ఎనర్జీ మనకు ఎలా ఎగ్జిస్ట్ అవుతుంది అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ వెన్ ద ఎలక్ట్రాన్ ఈజ్ మూవింగ్ టు అ ఫర్దర్ నెక్స్ట్ ఫస్ట్ ఆర్బిట్ నుంచి మనకేమవుతుంది ఎనర్జీ అనేది ఎలక్ట్రాన్ అనేది సెకండ్ ఆర్బిట్లో రివాల్వ్ అవుతుంది అంటే ఎనర్జీ అనేది అంటే ఇంక్రీజ్ అవుతుంది ఎందుకు అంటే ఎందుకంటే ద డిస్టెన్స్ ఫ్రమ్ దిస్ వన్ ఈ యొక్క డిస్టెన్స్ అనేది మనకు ఇంక్రీజ్ అవుతు ఉంది సో డిస్టెన్స్ అనేది ఇంక్రీజ్ అవుతుంది అంటే ఆటోమేటిక్ ఏమవుతుంది ఈ యొక్క రేడియస్ అనేది ఇంక్రీజ్ అవుతుంది సో రేడియస్ అనేది ఇంక్రీజ్ అవుతుంది అంటే ఎనర్జీ కూడా మనకు ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది దట్స్ వై ఫ్రమ్ ద న్యూక్లియస్ న్యూక్లియస్ నుంచి తీసుకున్నప్పుడు ఈ యొక్క ఎనర్జీ అనేది ఏమవుతుంది అంటే మనం ఫర్దర్గా లాంగ్ డిస్టెన్సెస్ వెళ్తున్నప్పుడు ఈక్వేషన్ అనేది మనకు ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది దట్ మీన్స్ ద ఎనర్జీ ప్రోగ్రెసివ్లీ లార్జర్ ఇన్ అవుటర్ ఆర్బిట్స్ అవుటర్ ఆర్బిట్స్ తీసుకున్నప్పుడు ఇన్నర్ ఆర్బిట్స్ కంపేర్ చేస్తే ఎనర్జీ అనేది మనకు ఎక్కువగా ఎగ్జిస్ట్ అవుతుంది సో నెక్స్ట్ వన్ ద లోయస్ట్ స్టేట్ ఆఫ్ ఆటమ్ ఈజ్ కాల్ గ్రౌండ్ స్టేట్ సో మనకి ఏదైతే ఫస్ట్ ఆర్బిట్లో ఎగ్జిస్ట్ అవుతుందో ఆ ఫస్ట్ ఆర్బిట్ మనం ఏమంటాం అంటే గ్రౌండ్ స్టేట్ అంటున్నాం సో ఈ గ్రౌండ్ స్టేట్లో ఏమవుతుంది ఎనర్జీ అనేది మనకు చాలా తక్కువగా ఎగ్జిస్ట్ అవుతుంది సో గ్రౌండ్ స్టేట్కి ఉన్నటువంటి రేడియస్ని ఏమంటాం మనం బోర్ రేడియస్ అంటున్నాం సో ఆల్రెడీ వి డిస్కస్డ్ ఆర్ వన్ ఈజ్ నథింగ్ బట్ బోర్ రేడియస్ అండ్ రిప్రెంటెడ్ యాస్ ఏ నాట్ ఏ నాట్తో చేస్తున్నాం సో ఫర్ దిస్ గ్రౌండ్ స్టేట్ సో ఆఫ్టర్ దట్ వన్ వెన్ ఆర్ గివింగ్ సమ్ ఎనర్జీ టు ఎలక్ట్రాన్ సో ఎప్పుడైతే ఒక ఎలక్ట్రాన్ అనేది మనకు ఫస్ట్ ఆర్బిట్లో గ్రౌండ్ స్టేట్లో రివాల్వ్ అవుతూ ఉందో సో ఆ గ్రౌండ్ స్టేట్లో రివాల్వ్ అవుతున్నట్టు ఎలక్ట్రాన్కి వచ్చేసి మనకి సమ్ ఎనర్జీ ఇస్తాయి ఆ ఎనర్జీ ఇచ్చినప్పుడు ఏమవుతుంది ద ఎలక్ట్రాన్ విల్ బి ఎంటర్ ద ఫర్దర్ ఫర్దర్ ఆర్బిట్స్కి ఎలక్ట్రాన్ అనేది మనకు ఎంటర్ అవుతూ ఉంటుంది సో ఎలక్ట్రాన్ అనేది ఫర్దర్ ఎంటర్ అవుతూ ఉన్నప్పుడు ఏమవుతుంది ద ఎనర్జీ అనేది మనకు ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది దట్ మీన్స్ వెన్ ద ఎలక్ట్రాన్స్ ఆర్ కొలిజన్ మనకైతే ఎప్పుడైతే ఎలక్ట్రాన్స్ అనేవి కొలిజన్ కొలైడ్ అవుతున్నాయి ఒకదాంత ఒకటి ఫస్ట్ ఆర్బిట్లో అప్పుడు ఏమవుతుందంటే మనకు మనకు ఎనర్జీ అనేది ఎక్సెప్ట్ అవుతుంది ఆ ఎనర్జీ అనేది ఏమవుతుంది ఎనర్జీ తీసుకునే ఎలక్ట్రాన్ అనేది ఫర్దర్ ఆర్బిట్స్కి ఎంటర్ అవుతుంది సో ఈ యొక్క ఫర్దర్ ఆర్బిట్స్ ఎంటర్ అవ్వడానికి మనం ఏమిటంటున్నాం అంటే ఎక్సైటెడ్ స్టేట్ అంటున్నాం దట్ మీన్స్ వెన్ ద ఎలక్ట్రాన్ ఈజ్ ఇన్ ద గ్రౌండ్ స్టేట్ మన గ్రౌండ్ స్టేట్లో ఉన్నటువంటి ఎలక్ట్రాన్ అనేది ఫర్దర్ స్టేట్స్ మనకు ట్రావెల్ ఉన్నప్పుడు ఆ యొక్క ఫర్దర్ స్టేట్స్ ట్రావెల్ అవ్వడానికి మనం ఏంటంటున్నాం ఎక్సైటేషన్ స్టేట్ అంటున్నాం అండ్ దోస్ ఆర్ ఎక్సైటెడ్ స్టేట్స్ వెన్ కంపేర్డ్ విత్ దిస్ వన్ ఈ యొక్క గ్రౌండ్ స్టేట్తో కంపేర్ చేస్తే ఎక్సైటెడ్ స్టేట్స్తో మనకు యొక్క ఎనర్జీ అనేది ఏమవుతుంది ఎక్కువగా ఎగ్జిస్ట్ అవుతుంది That means that is only this one. సో నెక్స్ట్ వన్ ఎనర్జీస్ అనేవి మనకు ఎలా ఎగ్జిస్ట్ అవుతున్నాయి సో ద మినిమమ్ ఎనర్జీ రిక్వైర్ టు రిమూవ్ అన్ ఎలక్ట్రాన్ ఫ్రమ్ ద గ్రౌండ్ స్టేట్ ఈజ్ కాల్ అయోనైజేషన్ ఎనర్జీ సో మనం ఈ గ్రౌండ్ స్టేట్ నుంచి ఒక ఎలక్ట్రాన్ రిమూవ్ చేయడానికి మనం ఎంతైతే మినిమం ఎనర్జీ యూస్ చేస్తున్నామో దాన్ని మనం ఏమంటున్నాం అయనైజేషన్ ఎనర్జీ అంటున్నాం సో అయనైజేషన్ ఎనర్జీ వాల్యూ ఎంత అంటే మనకు థర్టీన్ పాయింట్ సిక్స్ ఎలక్ట్రాన్ బుల్స్ సో ఎందుకు అంటే మనకు వచ్చేసి ఫార్మ్లా ఏంటి మైనస్ థర్టీన్ పాయింట్ సిక్స్ బై ఎన్ స్క్వేర్ సో ఎన్ వాల్యూ వచ్చేసి ఫస్ట్ స్టేట్కి వన్ కాబట్టి వన్ స్క్వేర్ దట్ ఈస్ మైనస్ థర్టీన్ పాయింట్ సిక్స్ ఎలక్ట్రాన్ వోల్ట్స్ సో దిస్ ఈజ్ ద ఫామ్లా ఫర్ దిస్ ఈజ్ ద ద ఫర్ ద ఫస్ట్ ఆర్బిట్ ఫస్ట్ ఆర్బిట్కి వచ్చేసి మనకు ఉన్నటువంటి ఎనర్జీ ఎంత అంటే మైనస్ థర్టీన్ పాయింట్ సిక్స్ ఎలక్ట్రాన్ వోట్స్ సో మనం రిమూవ్ చేయడానికి వచ్చే ఎనర్జీ ఏమవుతున్నప్పుడు ప్లస్ థర్టీన్ పాయింట్ సిక్స్ ఎలక్ట్రాన్ వల్ట్ అనేది మనకు యూజ్ అవుతుంది సో అయనైజేషన్ ఎనర్జీ ఆఫ్ ది హైడ్రోజన్ ఆటం హైడ్రోజన్ ఆటం యొక్క అయనైజేషన్ ఎనర్జీ ఎంత అంటే మనకు థర్టీన్ పాయింట్ సిక్స్ ఎలక్ట్రాన్ వోట్స్ సో ఆఫ్టర్ దట్ వన్ ఈ యొక్క ఎప్పుడైతే మనకి ఎలక్ట్రాన్ అనేది సమ్ ఎనర్జీ గెయినింగ్ ఎనర్జీ గెయినింగ్ అయినప్పుడు ఏమవుతుంది ఇట్ ఈస్ ఎంటర్డ్ ఇన్ టు ద హయర్ ల లెవెల్స్ హైయర్ లెవెల్స్కి రీచ్ అవుతుంది సో హైయర్ లెవెల్స్కి రీచ్ అయినప్పుడు ఏమవుతుంది అంటే దాని యొక్క ఎనర్జీ అనేది మనకు ఇంక్రీజ్ అవుతుంది సో హౌ కెన్ యూ ఫైండ్ దట్ ఎనర్జీ సో మనం ఎనర్జీ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం బై యూజింగ్ ద ఫామ్లా మైనస్ థర్టీన్ పాయింట్ సిక్స్ బై ఎన్ స్క్వేర్ సో ఇక్కడ ఎన్ వాల్యూ వచ్చేసి మనకి ఎంత సెకండ్ ఆర్బిట్ కాబట్టి టూ దట్ మీన్స్ మైనస్ థర్టీన్ పాయింట్ సిక్స్ బై టూ స్క్వేర్ మీన్స్ ఫోర్ సో ఫోర్తో డివైడ్ చేసినప్పుడు ఏమవుతుంది ఫోర్ త్రీ ట్వెల్వ్

సో మైనస్ త్రీ పాయింట్ ఫోర్ జీరో మైనస్ ఇటు మైనస్ ప్లస్ థర్టీన్ పాయింట్ సిక్స్ సో ఇఫ్ యు ఆర్ సబ్ట్రాక్టింగ్ మనం ఈ వాల్యూ సబ్స్ట్రాక్ట్ చేసినప్పుడు ఏమవుతుంది అంటే యూఆర్ గెటింగ్ టెన్ పాయింట్ టూ ఎలక్ట్రాన్ వోల్ట్ అనేది మనకు ఎగ్జిస్ట్ అవుతుంది సో మనకు ఒక ఎలక్ట్రాన్ అనేది ఈ గ్రౌండ్ స్టేట్ నుంచి మనకు ఫస్ట్ ఫస్ట్ ఎక్సైటెడ్ స్టేట్కి వెళ్ళాలి అంటే మనం దానికి ఎంత ఎనర్జీ ఇవ్వాలి అంటే టెన్ పాయింట్ టూ ఎలక్ట్రాన్ వోల్ట్ ఎనర్జీని ఇవ్వాలి ద సేమ్ వే కమింగ్ టు థర్డ్ ఆర్బిట్ మనం థర్డ్ ఆర్బిట్లో తీసుకున్నప్పుడు ఏమవుతుంది ఎన్ వాల్యూ విల్ బి త్రీ సో ఎన్ వాల్యూ త్రీ తీసుకున్నప్పుడు మనకు వచ్చేసి ఎనర్జీ ఏమవుతుంది మైనస్ థర్టీన్ పాయింట్ సిక్స్ బై నైన్ అవుతుంది సో నైన్తో డివైడ్ చేసినప్పుడు ఏమొస్తుంది నైన్ వన్ జన్ నైన్ అండ్ ఫోర్ ఫార్టీ సిక్స్ రిమైనింగ్ అండ్ ఫైవ్ పాయింట్ దట్ మీన్స్ మైనస్ వన్ పాయింట్ ఫైవ్ ఎలక్ట్రాన్ వోల్స్ విల్ బీ ఎనర్జీ ఫర్ దాట్ థాట్ ఛార్జ్ వచ్చేసి మనకు ఎనర్జీ అవుతుంది సో మనం ఇక్కడ ఈ యొక్క ఎంత ఎనర్జీ డిఫరెన్స్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది అంటే ఏం చేస్తున్నాం మైనస్ వన్ పాయింట్ ఫైవ్ మైనస్ ఆఫ్ మైనస్ థర్టీన్ పాయింట్ సిక్స్ డివైడ్ చేసిన మనకి ఏమొస్తుంది పాయింట్ జీరో నైన్ అనేది ఆన్సర్ వస్తుంది దట్ మీన్స్ ద ఎనర్జీ రిక్వైర్డ్ టు గెట్ అన్ ఎలక్ట్రాన్ ఫ్రమ్ ద గ్రౌండ్ స్టేట్టు సెకండ్ ఎక్సైటెడ్ స్టేట్ గ్రౌండ్ స్టేట్ నుంచి ఒక ఎలక్ట్రాన్ మనం సెకండ్ ఎక్సైటెడ్ స్టేట్ తీసుకెళ్లడానికి అనుకుంటే మనకి ఎంత ఎనర్జీ అవసరం అవుతుంది ట్వెల్వ్ పాయింట్ జీరో నైన్ ఎలక్ట్రాన్ వోల్ట్స్ అనేది మనకు అవసరం అవుతుంది సో దీస్ ఆర్ ద డిఫరెంట్ డిఫరెంట్ ఎనర్జీస్ సో నెక్స్ట్ వన్ ఇఫ్ వెన్ ఎలక్ట్రాన్ ఈస్ సో వన్స్ ఇట్ రీచ్ ద ఎక్సైటెడ్ స్టేట్ సో ఎప్పుడైతే గ్రౌండ్ స్టేట్ నుంచి ఏమవుతుంది ఎక్సైటెడ్ స్టేట్కి వెళ్తుంది సో ఆఫ్టర్ దట్ వన్ ఇక గ్రౌండ్ స్టేట్లో ఉన్నప్పుడు ఈ యొక్క ఎలక్ట్రాన్ అనేది ఏముంది స్టేబుల్ పొజిషన్లో ఎగ్జిస్ట్ అవుతుంది సో వెన్ ఇట్ ఈస్ ఎంటర్డ్ ఇన్ ఎక్సైటెడ్ స్టేట్ ఇట్ విల్ బి అన్స్టేబుల్ అన్స్టేబుల్ ఎలక్ట్రాన్ అనేది మనకు ఫామ్ అవుతుంది సో అన్స్టేబుల్ ఫామ్ అనేది ఎప్పుడు అవుతుందో అదేమవుతుంది మళ్ళీ మనకు రిటర్న్ వస్తుంది దట్ మీన్స్ టు ద ఒరిజినల్ పొజిషన్ దాని యొక్క నార్మల్ పొజిషన్ అనేది ఎక్కడైతే ఉందో ఇనిషియల్ పొజిషన్ అనేది ఎక్కడైతే ఉందో సేమ్ అనేది ఏమవుతుంది మళ్ళీ కూడా మనకి అది సేమ్ పొజిషన్లోకి ఎంటర్ అవుతుంది సో సేమ్ పొజిషన్ ఎంటర్ అయ్యేటప్పుడు ఏమవుతుంది అంటే ఇట్ ఈస్ రిలీజింగ్ సమ్ ఎనర్జీ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఫోటోన్ సో ఫోటాన్స్ ఫామ్ లో మనకి ఏమవుతుంది ఎనర్జీ అనేది రిలీజ్ అవుతుంది సో ఆ ఎమిటింగ్ ఫోటాన్ మన యొక్క ఎనర్జీ ఏమవుతుంది అంటే ద ఎనర్జీ డిఫరెన్స్ బిట్వీన్ దీస్ టూ ఈ యొక్క రెండు ఎనర్జీస్ ఉన్నాయి అంటే ఫస్ట్ దాని యొక్క స్టార్టింగ్ ఏ హై హైయర్ ఆర్బిట్లో ఉన్నటువంటి ఎనర్జీ ఎంత అండ్ ఇట్ ఈస్ కమింగ్ టు విచ్ ఆర్బిట్ ఏ ఆర్బిట్లోకి వస్తుంది దాని యొక్క ఎనర్జీ ఎంత ఈ రెండింటి యొక్క డిఫరెన్స్కి ఈక్వల్ అవుతుంది బై యూజింగ్ ద బోర్స్ థర్డ్ పాస్డేట్ థర్డ్ పాస్ డేట్ని యూస్ చేసి ద ఎనర్జీ డిఫరెన్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఎనర్జీ ఆఫ్ ఫోటాన్ ఫోటాన్ యొక్క ఎనర్జీకి ఈక్వల్ అవుతుంది సో ఇఫ్ ఆర్ టేకింగ్ ద ఇన్ఫినిటీ మనం యొక్క ఆర్బిట్ ముందు చూసి మనం ఇన్ఫినిటీ ఆర్బిట్లో తీసుకున్నప్పుడు మనకు వచ్చేసి ఎనర్జీ ఏమవుతుంది అంటే జీరో ఎలక్ట్రాన్ వోల్ట్ అవుతుంది ఎందుకు అంటే ఇక్కడ ఏమవుతుంది ఫార్ములా ఏంటి మైనస్ థర్టీన్ పాయింట్ సిక్స్ బై ఎన్ స్క్వేర్ సో ఎన్ వాల్యూ అనేది ఇన్ఫినిటీ అవుతుంది సో వన్ బై ఇన్ఫినిటీ ఏమవుతుంది మనకు జీరో దట్స్ బై ద టోటల్ ఎనర్జీ ఎగ్జిస్టెడ్ ఇన్ ద స్టేట్ విల్ బి జీరో ఎలక్ట్రాన్ వోల్ట్ అనేది ఫామ్ అవుతుంది సో బేస్డ్ ఆన్ దీస్ ఆల్ ఈ యొక్క అన్ని ఫార్మ్లాస్ని బేస్ చేసుకున్నప్పుడు ఈ యొక్క ఎనర్జీ అనేది మనకు దేనిపైన డిపెండ్ అవుతుంది అంటే బేస్డ్ ఆన్ ద ప్రిన్సిపల్ క్వాంటం నెంబర్ ఈ యొక్క ఆర్బిట్ నెంబర్ నెంబర్ ఆఫ్ ఆర్బిట్స్ పైన మనకు డిపెండ్ అవుతుంది ఇఫ్ ఎన్ వాల్యూ విల్ బీ మోర్ యొక్క ఎనర్జీ అనేది మనకు ఎక్కువగా ఉంటుంది ఇఫ్ ద ఎనర్జీ విల్ ఇఫ్ ద నెంబర్ విల్ బీ లెస్ ఎనర్జీ విల్ బీ లెస్ ఫర్ ద ఆర్బిట్ ఆర్బిట్ యొక్క ఎనర్జీ అనేది మనకు ఎన్ వాల్యూ పైన డిపెండ్ అవుతుంది ఇన్ ద సేమ్ వే అయనైజేషన్ ఎనర్జీ అనేది అంటే మనం ఒక ఆర్బిట్ నుంచి ఎలక్ట్రాన్ రిమూవ్ చేయడానికి మనం ఎంత ఎనర్జీ తీసుకున్నాం అనేది అది అనేది మనకు దేనిపైన డిపెండ్ అవుతుంది అంటే ఎన్ యొక్క రేడియస్ పైన డిపెండ్ అవుతుంది అంటే ఎన్ వాల్యూ విల్ బీ మోర్ ఎన్ వాల్యూ అనేది మనకు ఎక్కువగా ఉన్నట్లయితే ఈ యొక్క ఎనర్జీ అనేది ఏమవుతుంది ద రిక్వైర్డ్ ఎనర్జీ విల్ బీ లెస్ అంటే ఈ యొక్క ఆర్బిట్ నుంచి మనం న్యూక్లియస్ నుంచి అవుట్ సైడ్ వెళ్తూ ఉన్నప్పుడు ఈ యొక్క నెంబర్ ఆఫ్ ఆర్బిట్స్ ఇంక్రీజ్ అవుతున్నాయి అంటే అయోనైజేషన్ ఎనర్జీ అనేది డిక్రీజ్ అవుతుంది బట్ ద ఎనర్జీ ఆఫ్ దిస్ వన్ ఈ యొక్క ఎనర్జీ అయితే ఉందో ఆ ఎనర్జీ అనేది మనకు ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది దట్ ఈస్ ద అయనైజేషన్ ఎనర్జీ అండ్ ఎలక్ట్రాన్ ఛార్జెస్ అండ్ దిస్ ఈస్ ద టాపిక్ సో వాట్ వీ డి డిస్కస్ ఇన్ దిస్ టుడే సెషన్ సో ఫస్ట్ వన్ ఇస్ బోర్ మోడల్ మనం బోర్ మోడల్ గురించి నేర్చుకుంటున్నాం సో మనం ప్రీవియస్ సెషన్ నేర్చుకున్న ప్లంపడింగ్ మోడల్కి ఫార్ మోడల్కి దిస్ ఈజ్ ద డిఫరెంట్ మోడల్ సో ఈ బోర్ మోడల్ మనం దీనిపైన డిపెండ్ అవుతుంది అంటే రూతార్ఫాడ్ మోడల్ని బేస్ చేసుకుని మనం దీన్ని డిఫైన్ చేస్తున్నాం సో మనకు రూతార్ఫాడ్ మోడల్లో ఏమవుతుంది సెంటర్ ఒక న్యూక్లియస్ తీసుకున్నాం సెంటర్ సైడ్లో ఉన్నటువంటి న్యూక్లియస్ దాన్ని బేస్ చేసుకుని ఎలక్ట్రాన్స్ అనేవి దాని చుట్టూ రివాల్వ్ అవుతూ ఉంటాయి స్టేబుల్ ఆర్బిట్స్లో స్టేబుల్ ఆర్బిట్స్ లైక్ ఏ సోలార్ సిస్టమ్ సోలార్ సిస్టమ్లో మనకు సన్ చుట్టూ ప్లానెట్స్ అయితే ఎలా రివాల్వ్ అవుతున్నాయో అదే డైరెక్షన్లో మనకు రివాల్వ్ అవుతూ ఉంటుంది బట్ వాట్ ఈస్ ద మెయిన్ డిఫరెన్స్ ఇక్కడ నుండి మన మెయిన్ డిఫరెన్స్ ఏంటి అంటే అక్కడ వచ్చేసి మనకు గ్రావిటేషనల్ ఫోర్స్ వర్క్ చేస్తూ ఉంటుంది ఇక్కడ వచ్చేసి మనకు కూలుంగ్ ఫోర్స్ అనేది వర్క్ చేస్తూ ఉంటుంది సో దిస్ ఈజ్ ద మెయిన్ డిఫరెన్స్ సో ఆఫ్టర్ దట్ వన్ ఈ యొక్క ఆబ్జెక్ట్స్ మనం అనేది సర్కులర్ పాత్లో రివాల్వ్ అవుతాయి అజ్యూమ్ చేసుకుంటే అబ్జ్యూమ్ చేసుకున్నప్పుడు ఏమవుతుంది దానిపైన మనకు సెంట్రీపెడల్ ఫోర్స్ అనేది వర్క్ చేస్తూ ఉంటుంది సెంట్రీపెడల్ ఫోర్స్ ఏమవుతుంది ఆల్వేస్ మూవింగ్ టు వర్డ్స్ ద న్యూక్లియస్ న్యూక్లియస్ టూ వర్డ్స్గా వర్క్ చేస్తూ ఉంటుంది దట్ ఈస్ ద యాక్సిరేటెడ్ పార్టికల్స్ సో ఈ యొక్క ఛార్జ్డ్ పార్టికల్స్ మనకి యాక్సిలేట్ అవుతున్నాయి అంటే అవి ఏం చేస్తున్నాయి అంటే మనకు సమ్ రేడియేషన్ని రిలీజ్ చేస్తూ ఉంటాయి సో అకార్డింగ్ టు ద ఎలక్ట్రోమాగ్నెటిక్ థియరీ యాక్సిలేటెడ్ ఛార్జ్ ఎమిట్స్ రేడియేషన్ యాజ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ సో ఎప్పుడైతే ఈ యొక్క ఎలక్ట్రాన్స్ కానీ లేదా పాజిటివ్ ఛార్జ్ ఉన్నటువంటి ప్రోటాన్స్ కానీ ఏవైనా సరే మనకు రివాల్వ్ అవుతూ ఉన్నాయి అంటే ఆ మూవ్మెంట్ ఉంది అంటే మనకేమవుతుంది సమ్ రేడియేషన్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది ఆ రేడియేషన్ ఎలా ఫామ్ అవుతుంది అంటే ఎలక్ట్రోమాగ్నటిక్ వేవ్స్గా ఫామ్ అవుతుంది సో ఎప్పుడైతే ఇక్కడ మనకు వేవ్ ఫామ్ అవుతుందో ఎనర్జీ అనేది మనకు రిలీజ్ అవుతుందో దాని యొక్క ఎనర్జీ అనేది ఏమవుతుంది మనకు కంటిన్యూస్గా డిక్రీజ్ అవుతూ ఉంటుంది సో కంటిన్యూస్గా డిక్రీస్ అవుతూ ఉన్నప్పుడు దాని యొక్క పాత్ ఏమవుతుంది మనకు చేంజ్ అవుతూ ఉంటుంది ఆ పాత్ చేంజ్ అయిపోయి ఫైనల్గా ఏమవుతుంది అది వచ్చేసి మనకు న్యూక్లియస్లో ఎగ్జిస్ట్ అవుతుంది సో న్యూక్లియస్లో ప్లేస్ అయినప్పుడు ఏమవుతుంది బై కంబైనింగ్ దీస్టు ఈ యొక్క న్యూ పాజిటివ్ ఛార్జ్ నెగిటివ్ ఛార్జ్ రెండు కూడా ఒక అంత ఒకటి కంబైన్ అయిపోయి మనకు ఆటం అనేది డిస్ట్రాయ్ అవ్వాలి అకార్డింగ్ టు ద రూథర్ఫర్డ్ మోడల్ బై యూజింగ్ ద ఎలక్ట్రో మ్యాగ్నటిక్ థియరీ బట్ ఇక్కడ ఏమవుతుంది మనకు ఈ యొక్క ఆటం అనేది స్టేబుల్గా ఎగ్జిస్ట్ అవుతుంది సో స్టేబుల్గా ఎగ్జిస్ట్ అవుతుంది కాబట్టి ఈ రూతర్ఫర్డ్ మోడల్ అనేది మనకు కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు అబౌట్ ద స్ట్రక్చర్ ఆఫ్ ఆటం సో స్ట్రక్చర్ ఆఫ్ ఆటం ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనకు ఈ రూథర్ఫర్డ్ ఒకటే సరిపోదు సరి సఫిషియంట్ కాదు అనేసి నెక్స్ట్ ఏం చేస్తున్నాడు అంటే నీల్స్ బోర్ అనే సైంటిస్ట్ వచ్చేసి ఈ దీనిపైన ఎక్స్పెరిమెంట్స్ చేస్తున్నాడు సో ఈ నీల్స్ బోర్ చేసిన ఎక్స్పెరిమెంట్స్లో ఏం చేస్తున్నాడు అంటే హీ కెన్ కంబైన్ ద క్లాసికల్ మెకానిక్స్ యాజ్ వెల్ యాజ్ క్వాంటమ్ మెకానిక్స్ ఈ యొక్క క్లాసికల్ మెకానిక్స్ క్వాంటమ్ మెకానిక్స్ అన్నింటినీ కూడా మనకు కంబైన్ చేసేసి హీ కెన్ యూస్ సమ్ అదర్ రూల్స్ కొన్ని రూల్స్ని మనకు ఇంట్రడ్యూస్ చేసిండు వాట్ ఆర్ దోస్ వాట్ ఏమంటాం మనం బోర్ పాస్లెట్స్ అంటున్నాం సో ఈ బోర్ పాస్లెట్స్ మనకు వచ్చేసి ఎన్ని ఉన్నాయి అంటే త్రీ బోర్ పాస్లెట్స్ ఉన్నాయి సో వాట్ ఆర్ దోస్ త్రీ అంటే ఫస్ట్ వన్ వచ్చేసి ఏంటి ఎలక్ట్రాన్ ఇన్ ఆటం రివాల్వ్ ఇన్ సెట్ అండ్ స్టేబుల్ ఆర్బిట్స్ వితౌట్ ద ఎమిషన్ ఆఫ్ రేడియేటెడ్ ఎనర్జీ సో ఎలక్ట్రాన్స్ అనేవి అంటే ఈ యొక్క ఆర్బిట్స్లో మనకు రివాల్వ్ అవుతున్నాయి బట్ దే ఆర్ నాట్ రిలీజింగ్ ఎనీ రేడియంట్ ఎనర్జీ వాటి ఎటువంటి ఎనర్జీని రిలీజ్ చేయట్లేదు అని ఫస్ట్ పార్ట్ సెట్ డిఫైన్ చేస్తున్నాడు సో నెక్స్ట్ వచ్చే సెకండ్ ఏం చెప్తున్నాడు అంటే ఎలక్ట్రాన్ రివాల్స్ అరౌండ్ ద న్యూక్లియస్ ఓన్లీ ఇన్ విచ్ యాంగులర్ మూమెంటం ఇస్ సమ్ ఇంటిగ్రల్ మల్టిపుల్ ఆఫ్ హెచ్ బై టూ పై ఎప్పుడైతే ఈ యొక్క ఆర్ ఎలక్ట్రాన్ అనేది మనకు ఆర్బిట్లో అవుతూ అవుతుందో దానికి ఏమొస్తుంది యాంగులర్ మూమెంట్ అనేది ఎగ్జిస్ట్ అయి ఉంటుంది సో ఈ యాంగులర్ మూమెంట్ అనేది మనకు దేనికి ఈక్వల్ అవుతుంది అంటే ఇట్ ఈస్ ద ఇంటిగ్రల్ మల్టిపుల్ ఆఫ్ హెచ్ బై టూ పై ఈ యొక్క హెచ్ బై టూ పై వాల్యూకు ఈ యొక్క మల్టిపుల్గా ఏదో యొక్క నెంబర్ ఆఫ్ ఆర్బిట్స్ ఏ ఆర్బిట్లో అయితే రివాల్వ్ అవుతుందో దాని యొక్క మల్టిపుల్గా ఎగ్జిస్ట్ అవుతుంది అనేది మనకు సెకండ్ పాస్టేట్స్తో చెప్తున్నాడు so next to jesse ఇంకా దట్ మీన్స్ ఈ యొక్క హెచ్ వాల్యూ ఏంటి అంటే మనకు ప్లాంక్స్ కాన్సెట్ వాల్యూ వచ్చేసి సిక్స్ పాయింట్ సిక్స్ ఇంటూ టెన్ పవర్ మైనస్ థర్టీ ఫోర్ చౌల్ సెకండ్ సో యాంగులర్ మూమెంట్ ఫామ్లో నేను డిఫైన్ చేస్తున్నాడు ఎల్ ఈక్వస్ టు ఎన్ హెచ్ బై టూ పై నెక్స్ట్ వచ్చేసి ఏం చేస్తున్నాడు అంటే వెన్ ఎలక్ట్రాన్ థర్డ్ పాస్టేట్స్ వచ్చేసి వెన్ ద ఎలక్ట్రాన్ ఈజ్ ట్రాన్స్ఫర్ ఫ్రమ్ హైయర్ ఎనర్జీ టు లోయర్ ఎనర్జీ హయర్ ఎనర్జీ నుంచి మనకు లోయర్ ఎనర్జీకి ఎలక్ట్రాన్ అనేది ఎంటర్ అవుతున్నప్పుడు ఇట్ కెన్ రిలీజ్ సమ్ ఎనర్జీ ఇన్ ద ఫామ్ ఆఫ్ ఫోటాన్స్ ఏమవుతుంది ఈ ఎలక్ట్రాన్ అనేది ఒక ఫామ్ ఫోటాన్స్ని రిలీజ్ చేస్తుంది ఫోటాన్ అంటే ఏంటి మనకు ఎనర్జీ సో ఈ ఎనర్జీ ఫామ్లో దేనికి ఈక్వల్ అవుతుంది అంటే हई हयर हाँ एन, हाँ एनर्जी की ఈ యొక్క లోయర్ ఎనర్జీకి ఏదైతే మనకు ఎనర్జీ డిఫరెన్స్ అనేది ఎగ్జిస్ట్ అవుతుందో ఆ డిఫరెన్స్ బిట్వీన్ దీస్ టూ ఎనర్జీస్కి ఈ యొక్క ఫోటాన్ యొక్క ఎనర్జీ అనేది మనకు ఈక్వల్ అవుతుంది దట్ మీన్స్ ఫోటాన్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్స్ టు ఎనర్జీ డిఫరెన్స్ బిట్వీన్ ఇనిషియల్ అండ్ ఫైనల్ స్టేట్స్ సో నెక్స్ట్ వన్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఎమిటెడ్ ఫోటాన్ ఈ యొక్క ఫోటానికి మనం ఫ్రీక్వెన్సీ ఫైండ్ అవుట్ చేసినట్లయితే హెచ్ న్యూ ఈక్వల్స్ టు ఈఐ మైనస్ ఈఎఫ్ దట్ మీన్స్ ఆ ఇనిషియల్ ఇనిషియల్ ఎనర్జీ అండ్ ద ఫైనల్ ఎనర్జీ రెండు యొక్క డిఫరెన్స్కి ఈక్వల్ అవుతుంది సో దీస్ ఆర్ త్రీ పాస్ స్టేట్స్ ఎక్స్ప్లెయిన్ బై ది ఫోర్ సో ఆఫ్టర్ దట్ వన్ వాట్ ఈస్ ద ఎనర్జీ ఎగ్జిస్ట్ ద సిస్టమ్ సో ఎప్పుడైతే రివాల్వ్ ఉందో అక్కడ మనకు అనేది ఎనర్జీ అనేది ఎంతగా ఎగ్జిస్ట్ అయ్యింది సో దాన్ని మనం ఫైండ్ అవుట్ చేయాలంటే ఏం చేస్తున్నాం టు డిటర్మైన్ ద ఎనర్జీస్ వీ నీడ్ రేడియస్ మనం ఈ యొక్క ఎనర్జీ ఫైండ్ అవుట్ చేయాలంటే ఏంటి మనం ఫస్ట్ రేడియస్ ఫైండ్ అవుట్ చేయాలి ఎందుకు ఈ ఎలక్ట్రాన్ అనేది మనకు రివాల్వ్ అవుతున్నప్పుడు మాత్రమే ఎనర్జీ అనేది క్రియేట్ అవుతుంది సో ఈ యొక్క డిస్టెన్స్ అనేది ఎంత ఎగ్జిస్ట్ అవుతుంది న్యూక్లియస్ నుంచి ఈ యొక్క ఎలక్ట్రాన్ అనేది ఎంత డిస్టెన్స్లో రివాల్వ్ అవుతుంది దాన్ని మనం రేడియస్ అంటున్నాం సో ఎనర్జీ అనేది మనకు ఆ రేడియస్ పైన డిపెండ్ అవుతుంది సో మనకు వచ్చేసి ఈ రేడియస్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఏం చేస్తున్నాం బై యూజింగ్ యాంగులర్ మొమెంటం యాంగులర్ మొమెంటంని యూస్ చేస్తున్నాం సో మనకి ఎల్ ఫామ్లో ఏంటి ఎల్ ఈక్వల్స్ టు ఎంవీఆర్ యాంగులర్ మొమెంటం మాస్ ఇంటు వెలాసిటీ ఇంటూ పర్పికుల డిస్టెన్స్ సో బై యూజింగ్ బోర్ సెకండ్ పాస్ మన సెకండ్ పాస్ డేస్ యూజ్ చేసినప్పుడు ఏమొస్తుంది ఎంవీఆర్ ఈక్వల్స్ ఎన్హెచ్ బై టూ పై అవుతుంది సో ఎంబీఆర్ ఈక్వల్స్ ఎన్హెచ్ బై టూ పై తీసుకున్నప్పుడు ఇక్కడ మనకు ఎల్విఎన్ ఈక్వల్స్ అంటే ఎంతో ఆర్బిట్లో యాంగులర్ మొమెంటం అనేది ఎంత ఎగ్జిస్ట్ అవుతుంది ఎల్ ఎన్ ఈక్వల్స్ టు ఎంవీఎన్ ఆర్ఎన్ ఇంటూ ఈక్వల్స్ ఎన్హెచ్ బై టూ పై సో ఇక్కడ విఎన్ అంటే వెలాసిటీ ఆఫ్ ది ఎలక్ట్రాన్ నింద యంత్ ఆర్బిట్ అండ్ ఆర్ఎన్ ఈజ్ ద రేడియస్ ఆఫ్ ది యంత్ ఆర్బిట్ అంటే ఇక్కడ ఎన్ వాల్యూ వచ్చేసి మనది ఏం రిప్రజెంట్ చేస్తుంది అంటే ప్రిన్సిపల్ క్వాంటం నెంబర్ అంటే నెంబర్ ఆఫ్ ఆర్బిట్స్ ఏ ఆర్బిట్లో మనకు ఎలక్ట్రాన్ అనేది రివాల్వ్ అవుతుంది అనేదాన్ని ఎన్ వాల్యూ అనేది రిప్రజెంట్ చేస్తుంది సో హియర్ ఎన్ ఈజ్ ద ప్రిన్సిపల్ క్వాంటం నెంబర్ సో దీన్ని బేస్ చేసుకుని మనం వచ్చేసి ఎనర్జీ ఫామ్లో యూస్ చేసినప్పుడు ఎనర్జీ ఫామ్లో ఏంటి మనకు ఈ ఈక్వల్స్ టు వన్ బై ఫోర్ పై ఎప్సిల్ అన్ నాట్ క్యూ బైఆర్ దట్ మీన్స్ పొటెన్షియల్ దాన్ని బేస్ చేసుకున్నప్పుడు ఈ రిలేషన్ అనేది ఏమొస్తుంది విఎన్కి ఈ యొక్క ఆర్ఎన్కి ఇది తీసుకున్నప్పుడు విఎన్ ఈక్వల్స్ టు ఈ బై రూట్ ఆఫ్ ఫోర్ బై ఎఫ్సిల్ అన్ నాట్ ఎంఆర్ఎన్ సో ఆల్రెడీ వీ డిస్కస్ ఇన్ ప్రీవియస్ సెషన్ ప్రీవియస్ సెషన్లో మనం ఈ ఫామ్లని డిలైవ్ చేసినాం సో దాన్ని యూజ్ చేసిన తర్వాత ఈ టూ ఈక్వేషన్స్ని చేస్తున్నాం ఏది ఎల్ ఈక్వస్ టు ఎంవిఎన్ ఈక్వేషన్ని నెక్స్ట్ ఈక్వల్స్ టు విఎన్ ఈక్వల్స్ టు ఈ బై రూట్ ఆఫ్ ఫోర్ పై ఎఫ్సి నాట్ ఆర్ఎన్ ఈ టూ ఈక్వేషన్ సాల్వ్ చేసినప్పుడు మనకి ఏమొస్తుంది అంటే వెలాసిటీ ఆఫ్ ది ఎంత ఆర్బిట్ ఎలక్ట్రాన్ యొక్క వెలాసిటీ అనేది ఎంత ఆర్బిట్లో మనకి ఎంత ఎగ్జిట్ అవుతుంది అంటే విఎన్ ఈక్వల్స్ టు వన్ బై ఎన్ ఈ స్క్వేర్ బై ఫోర్ బై ఎఫ్సిల్ అన్ నాట్ ఇంటూ వన్ బై హెచ్ బై టూ పై దిస్ ఈజ్ ద ఫాములా సో నెక్స్ట్ వన్ వచ్చేసి ఏం చేస్తున్నాం ఆర్ఎన్ వ్యాల్యూ ఫైండ్ అవుట్ చేస్తున్నాం సో ఆర్ఎన్ వాల్యూ ఫైన్ అవుట్ చేసినప్పుడు మనకి ఏమొస్తుంది అంటే ఎన్ స్క్వేర్ బై ఎం ఇంటూ హెచ్ బై టూ పై హోల్ స్క్వేర్ ఫోర్ పై ఎఫ్సి నాట్ బై ఈ స్క్వేర్ సో దీస్ ఆర్ ద టూ ఫార్ములాస్ గెట్ సో ఈ యొక్క రేడియస్ ఏదైతే మనం ఫైండ్ అవుట్ చేస్తున్నామో ఫర్ ద ఫస్ట్ ఆర్బిట్ అంటే న్యూక్లియస్కి నియరెస్ట్ ఆర్బిట్ ఏదైతే ఎగ్జిస్ట్ అవుతుందో ఆర్బిట్కి ఉన్నటువంటి రేడియస్ని మనం ఏమంటున్నాం బోర్ రేడియస్ అంటున్నాం దట్ మీన్స్ ద సైజ్ ఆఫ్ ది ఇన్నర్ మోస్ట్ ఆర్బిట్ ఇన్నర్ మోస్ట్ ఆర్బిట్ అంటే ఏంటి మనకు ఎన్ వాల్యూ విల్ బి వన్ ఫస్ట్ ఆర్బిట్ కాబట్టి సో వాల్యూ వ్యాల్యూ సబ్స్టిట్యూట్ చేసినప్పుడు ఏమొస్తుంది ఆర్ వన్ ఈక్వస్ టు హెచ్ స్క్వేర్ బై ఎప్సిల్ నాట్ బై పై ఎంఈ స్క్వేర్ వస్తుంది సో దిస్ ఈజ్ ద రేడియస్ ఆఫ్ ఫస్ట్ ఆర్బిట్ ఈ యొక్క రేడియస్ ఆఫ్ ఫస్ట్ ఆర్బిట్ మనం దేనికి రిప్రజెంట్ చేస్తున్నాం అంటే బో రేడియస్గా రిప్రజెంట్ చేస్తున్నాం దట్ మీన్స్ బో రేడియస్ అండ్ రిప్రజెంటెడ్ యాజ్ ఏ నాట్ ఏ కదా అని రిప్రజెంట్ చేస్తున్నాం సో బై సబ్స్టిట్యూషన్ ఆఫ్ వాల్యూస్ ఏ నాట్ ఈ యొక్క వాల్యూస్ మొత్తాన్ని మనం సబ్స్టిట్యూట్ చేసినప్పుడు మనకి వ్యాల్యూ ఈ యొక్క ఏ నాట్ ఎంత వస్తుంది అంటే ఫైవ్ పాయింట్ టూ నైన్ ఇంటూ టెన్ పవర్ మైనస్ లైన్ మైనస్ లెవెన్ మీటర్స్ వస్తుంది అంటే ఒక హైడ్రోజన్ ఆటం యొక్క ఈ బోర్ రేడియస్ మనకు ఎంత వస్తుంది అంటే ద వ్యాల్యూ సో నెక్స్ట్ వన్ రేడియస్ ఆఫ్ ఆర్బిట్ ఇంక్రీస్ విత్ ఎన్ స్క్వేర్ యొక్క రేడియస్ వాల్యూ అనేది మనకు దేనిపైన డిపెండ్ అవుతుంది అంటే ఎన్ స్క్వేర్ పైన డిపెండ్ అవుతూ ఉంటుంది సో ఈ ఎన్ స్క్వేర్ అనేది మనకి ఇంక్రీజ్ అవుతుంది అంటే ఆటోమేటిక్గా మనకు రేడియస్ కూడా ఏమవుతుంది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది దట్ మీన్స్ ద రేడియస్ ఆఫ్ ది ఆర్బిట్ ఇంక్రీజెస్ విత్ ద ఎన్ స్క్వేర్ సో నెక్స్ట్ వన్ వాట్ ఈస్ ద టోటల్ ఎనర్జీ ఆఫ్ ఎలక్ట్రాన్ ఇన్ ద స్టేషనరీ స్టేట్ స్టేషనరీ స్టేట్ తీసుకున్నప్పుడు దాంట్లో ఉన్న మనకు టోటల్ ఎనర్జీ ఏమవుతుంది టోటల్ ఎనర్జీ ఫామ్లో ఏంటి మనకు మైనస్ ఈ స్క్వేర్ బై ఎయిట్ పై ఎఫ్లాన్ నాట్ ఆర్ సో మన ఫైన్ చేసిన ఆర్ వాల్యూని ఇక్కడ సబ్స్ట్యూట్ చేసినప్పుడు ఏమొస్తుంది అంటే మైనస్ ఈ స్క్వేర్ బై ఎయిట్ పై ఎప్సిల్ అన్నాట్ ఎం బై ఎన్ స్క్వేర్ టూ పై బై హెచ్ హోల్ స్క్వేర్ ఈ స్క్వేర్ బై ఫోర్ పై ఎఫ్సిల్ అన్నాడు సో ఈ మొత్తం క్యాల్కులేట్ చేసినప్పుడు ఏమొస్తుంది అంటే మనకి ఇక్కడ ఫోర్ పై స్క్వేర్ ఈ ఫోర్ పై స్క్వేర్ ఇక్కడ ఫోర్ పై పై క్యాన్సిల్ అయిపోతుంది అండ్ రిమైనింగ్ వచ్చేసి మనకు మైనస్ ఎంఈ పవర్ ఫోర్ బై ఎయిట్ ఎన్ స్క్వేర్ అన్ నాట్ స్క్వేర్ హెచ్ స్క్వేర్ అనే వాల్యూ మనకు ఫైనల్గా వస్తుంది సో ఇక్కడ వచ్చేసి మనం ఏం చేస్తున్నాం ఈ వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తున్నాం అంటే మాస్ ఆఫ్ ఎలక్ట్రాన్ ఎలక్ట్రాన్ ఛార్జ్ అండ్ ద ఎప్సిల్ ఎప్లి నాట్ వాల్యూ అండ్ ప్లాంగ్స్ కాన్సెంట్ ఈ వాల్యూస్ మొత్తం సబ్స్ట్యూట్ చేసినప్పుడు మనకి వాల్యూ ఎంత వస్తుంది ఎనర్జీ అనేది ఎంత వస్తుంది అంటే బై సబ్స్టూషన్ ఆఫ్ వాల్యూస్ ఈఎన్ ఈక్వల్స్ టు మైనస్ టూ పాయింట్ వన్ ఎయిటీన్ టు టెన్ పవర్ మైనస్ ఎయిటీన్ బై ఎన్ స్క్వేర్ జౌల్స్ వస్తుంది సో ఆఫ్టర్ దట్ మన ఈ జౌల్స్ మనం వచ్చేసి ఎలక్ట్రాన్ వోల్స్లో కన్వర్ట్ చేసినట్లయితే మనకు రిలేషన్ ఏంటి ఎలక్ట్రాన్ వోల్ట్కి జౌల్స్కి వచ్చేసి వన్ ఎలక్ట్రాన్ వోట్ ఈక్వల్స్ టు వన్ పాయింట్ సిక్స్ ఇంటూ టెన్ పవర్ మైనస్ నైన్టీన్ జౌల్స్ దాంతో మనం డివైడ్ చేసినప్పుడు ఈక్వేషన్ని మనకు వచ్చేసి ఎనర్జీ ఈక్వల్స్ టు మైనస్ థర్టీన్ పాయింట్ సిక్స్ బై ఎన్ స్క్వేర్ ఎలక్ట్రాన్ వోల్స్ అనేది వస్తుంది సో ద ఎనర్జీ ఈజ్ ఈక్వల్స్ టు ఎనర్జీ రిక్వైడ్ టు రిమూవ్ అన్ ఎలక్ట్రాన్ ఫ్రమ్ ద ఆటం సో నెక్స్ట్ ఏం చేస్తున్నాం ఏదైతే మనకి ఎంతైతే ఎనర్జీ వస్తుందో ఆ ఎనర్జీ మనకు ఈ యొక్క ఎలక్ట్రాన్ మనం రిమూవ్ చేయడానికి యూస్ అవుతుంది దట్ మీన్స్ ఇఫ్ యూ వాంట్ టు రిమూవ్ ఫ్రమ్ వన్ ఫ్రమ్ ద ఆర్బిట్ ఆర్బిట్ నుంచి మనం ఎలక్ట్రాన్ రిమూవ్ చేయాలంటే ఈ యొక్క ఎనర్జీ దానికి ఎంతైతే అయితే ఎగ్జిట్ అవుతుందో అంత ఎనర్జీ మనం అప్లై చేయాలి దట్ మీన్స్ ద అబౌ డి ఈక్వేషన్స్ ఆర్ బేస్డ్ ఆన్ ద సర్కులర్ ఆర్బిట్స్ సో ఈ యొక్క ఫార్లాస్ మొత్తం మనం డిలైవ్ చేసింది దీని బేస్ చేసుకున్నాం ఈ యొక్క పాత ఆఫ్ దర్ ఈ ఎలక్ట్రాన్ అనేది మనం సర్కులర్ పాత్ తీసుకున్నప్పుడు డిఫైన్ చేస్తున్నాం సో వెన్ యూ ఆర్ అప్లయింగ్ టు వన్ టు ఎలక్ట్రికల్ ఆర్బిట్ ఎలప్ట్రికల్ ఆర్బిట్స్ అప్లై చేసినప్పుడు ఏమవుతుంది సమ్ డిఫరెన్సెస్ అనేవి ఎగ్జిస్ట్ అవుతున్నాయి సో ఆఫ్టర్ దట్ వన్ సోమర్ ఫీల్డ్ ఏం చెప్తున్నాడు అంటే సో ఎప్పుడైతే మన యొక్క రిస్ట్రిక్షన్స్ ఉన్నట్టు సర్క్యులర్ పాత్ ఉన్న రిస్ట్రిక్షన్స్ మనం రిమూవ్ చేస్తున్నామో యొక్క ఈక్వేషన్స్ అనేవి మనకు ఎలక్ట్రికల్ ఆర్బిట్స్ కూడా యూస్ఫుల్ అవుతాయి అని డిఫైన్ చేసిన ఫైనల్గా దట్ ఈస్ ద బోర్స్ మోడల్ సో నెక్స్ట్ వచ్చేసి ఎనర్జీ లెవెల్స్ యొక్క ఎనర్జీ లెవెల్స్ అనేది బేస్ చేసుకున్న ఆ నెంబర్ ఆఫ్ ఆర్బిట్ ఆర్బిట్ అనేది మనకు ఎంత డిస్టెన్స్లో ప్లేస్ అయింది దాన్ని బేస్ చేసుకుని మనం ప్లేస్ చేస్తాం ద ఎనర్జీ అట్లీస్ట్ ఎట్ ఈజ్ లీస్ట్ వెన్ ఎలక్ట్రాన్ రివాల్వింగ్ ద ఫస్ట్ ఆర్బిట్ ఎప్పుడైతే మనకి ఎలక్ట్రాన్ అనేది యొక్క ఫస్ట్ ఆర్బిట్లో రివాల్వ్ అవుతూ ఉందో అప్పుడు వచ్చే ఎనర్జీ అనేది మనకు చాలా తక్కువగా ఎగ్జిస్ట్ అవుతుంది వెన్ ద డిస్టెన్స్ ఈజ్ ఇంక్రీజింగ్ ఫ్రమ్ ద న్యూక్లియస్ న్యూక్లియస్ నుంచి మనకి డిస్టెన్స్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటే యొక్క ఎనర్జీ అనేది కూడా మనకి ఏమవుతుంది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది దట్ ఈస్ ద డిఫరెంట్ రిలేషన్ ఎగ్జిస్టెడ్ బిట్వీన్ ఇది రెండింటికి రిలేషన్ సో నెక్స్ట్ వన్ ద లోయెస్ట్ స్టేట్ ఆఫ్ ఆటం ఈజ్ కాల్ గ్రౌండ్ స్టేట్ ఏదైతే మనకు ఫస్ట్ స్టేట్ అనేది ఎగ్జిస్ట్ అవుతుందో నియరెస్ట్ టు ద న్యూక్లియస్ దాన్ని మనం ఏమంటాం గ్రౌండ్ స్టేట్ అంటున్నాం ఫర్ గ్రౌండ్ స్టేట్ వచ్చేసి ఈ యొక్క రేడియస్నే ఏమంటున్నాం మనం బో రేడియస్గా తీసుకుంటున్నాం సో దట్ మీన్స్ ద మినిమం ఎనర్జీ రిక్వైర్ టు రిమూవ్ ద ఎలక్ట్రాన్ ఫ్రమ్ ద గ్రౌండ్ స్టేట్ ఈజ్ కాల్ అయోనైజేషన్ ఎనర్జీ సో ఫస్ట్ ఆర్బిట్ నుంచి మనం ఒక ఎలక్ట్రాన్ రిమూవ్ చేయడానికి మనం ఎంత ఎనర్జీ అయితే అప్లై చేస్తున్నామో ఆ ఎనర్జీని మనం ఏమి ఉంటున్నాం అయోనైజేషన్ ఎనర్జీ అంటున్నాం ఆ వాల్యూ వచ్చేసి మనకి ఎంత అంటే త్రీ పాయింట్ సిక్స్ థర్టీన్ పాయింట్ సిక్స్ ఎలక్ట్రాన్ వోల్ట్ ఎందుకంటే ఫస్ట్ ఆర్బిట్ యొక్క ఎనర్జీ వచ్చేసి మైనస్ థర్టీన్ పాయింట్ సిక్స్ మనం ఎలక్ట్రాన్ రిమూవ్ చేయాలనుకుంటున్నాం కాబట్టి ప్లస్ థర్టీన్ పాయింట్ సిక్స్ అనేది మనకు వాల్యూ అవుతుంది సో నెక్స్ట్ వన్ సో మనకు ఒక ఎలక్ట్రాన్ అనేది గ్రౌండ్ స్టేట్ నుంచి మనకి హైయర్ ఎనర్జీస్ లెవెల్స్కి వెళ్ళాలి అంటే యు షుడ్ గివ్ సమ్ ఎనర్జీ దీనికి వచ్చేసి మనం సమ్ ఎనర్జీ అనేది ఇవ్వాలి సో ఆ ఎనర్జీ అనేది మనకు దేనికి ఈక్వల్ అవుతుంది అంటే ఎనర్జీ డిఫరెన్స్ బిట్వీన్ ద గ్రౌండ్ స్టేట్ అండ్ ద ఎగ్జైటెడ్ స్టేట్ ఈ రెండు స్టేటస్ మధ్యలో ఉన్నటువంటి డిఫరెన్స్ ఏదైతే ఉందో ఆ ఎనర్జీ అనేది మనం దీనికి ఇచ్చినప్పుడు అంటే గ్రౌండ్ స్టేట్ నుంచి హయ్యర్ ఎనర్జీ లెవెల్కి రీచ్ అవుతుంది సో ఫర్ ఎనర్జీస్ ఎన్ వాల్యూ టూ తీసుకున్నప్పుడు ఏమవుతుంది ఎనర్జీ తీసుకోవాలి మైనస్ త్రీ పాయింట్ మైనస్ త్రీ పాయింట్ ఫోర్ జీరో ఎలక్ట్రాన్ వోల్ట్ అవుతుంది సో ఎనర్జీ రిక్వైర్డ్ అంటే ఆ ఎనర్జీ డిఫరెన్స్ అనేది మనకి ఎంత అంటే ఇక్కడ టెన్ పాయింట్ టూ ఎలక్ట్రాన్ వోల్ట్స్ అనేది ఎక్సిస్ట్ అవుతుంది సో నెక్స్ట్ వన్ వచ్చేసి ఎన్ ఈక్వస్టీ తీసుకున్న మనకి ఎనర్జీ రిక్వైర్డ్ ట్వెల్వ్ పాయింట్ జీరో నైన్ సో అలాగే మనం ఎన్ వాల్యూ అనేది ఇన్ఫినిటీ తీసుకున్నట్లయితే ఇన్ఫినిటీ తీసుకున్నప్పుడు ఏమవుతుంది అంటే ద ఎలక్ట్రాన్ ఈజ్ ఇన్ ద ఫ్రీ స్టేట్ ఎలక్ట్రాన్ అనేది మనకు ఫ్రీ స్టేట్గా అవుతుంది వితౌట్ ఎనీ ఇంట్రాక్షన్ బిట్వీన్ ద న్యూక్లియస్ న్యూక్లియస్కి యొక్క ఇన్ఫినిటీ స్టేట్కి ఎటువంటి ఇంటరాక్షన్ అనేది ఎగ్జిస్ట్ అవ్వదు దట్స్ వై ఈ యొక్క ఎలక్ట్రాన్ అనేది ఏమవుతుంది మనకి ఈ యొక్క జీరో అవుతుంది ఎనర్జీ రిక్వైర్డ్ ఎందుకంటే అది ఫ్రీ స్టేట్లో ఉంది కాబట్టి వీ డోంట్ నీడ్ టు అప్లై ఎనీ ఎనర్జీ సో నెక్స్ట్ వన్ ఈ యొక్క ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్ ఎన్ లేబుల్స్ ద స్టేషనరీ స్టేట్స్ ఇన్ అసెండింగ్ ఆర్డర్ ఆఫ్ ఎన్ ఎనర్జీ యొక్క ఎన్ వాల్యూ అనేది మనకి ఇంక్రీజ్ అవుతుంది అంటే యొక్క ఎనర్జీ అనేది కూడా మనకేమవుతుంది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది దట్ మీన్స్ గ్రౌండ్ స్టేట్ నుంచి మనం హైయర్ ఎనర్జీ లెవెల్కి వెళ్ళేటప్పుడు ఎనర్జీ అనేది మనకు అసెండింగ్ ఆర్డర్లో ఫామ్ అవుతుంది నెక్స్ట్ వన్ వెన్ ద ఎలక్ట్రాని ఈజ్ కంప్లీట్లీ రిమూవ్ ద ఎలక్ట్రాని ఈజ్ ఇన్ ఫ్రీ స్టేట్ అండ్ ద ఎనర్జీ విల్బీ జీరో మనం ఎప్పుడైతే ఎలక్ట్రాన్ కంప్లీట్గా రిమూవ్ చేస్తున్నామో దాని యొక్క ఎలక్ట్రాన్ అనేది ఏమవుతుంది మనకు ఫ్రీ స్టేట్లో అవైలబుల్ అవుతుంది అండ్ ద ఎనర్జీ అనేది మనకు కంప్లీట్గా జీరో అవుతుంది సో దట్ ఈస్ టుడే కాన్సెప్ట్